వ్యాక్సిన్ను తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, జ్వరం వస్తుందా, ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయా అనే దాని మీద కానీ టెక్నాలజీ ఏం చెప్తది, నువ్వు యాక్సిడెంట్ చేసుకొని రా, నువ్వు షుగర్ తెచ్చుకో, క్యాన్సర్ తెచ్చుకో, ఇంకో జబ్బు తెచ్చుకో. అందుకని ఎక్కువ వెయిట్ తక్కువ ఉండాలంటే ఒకటే మార్గం, పొద్దున్నే మిల్లెట్స్ తినండి. ఏది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఆకలి అయినట్టు అనిపించేది, మధ్యాహ్నము 1 o'clock భోజనం చేయకపోతే 1:30 కళ్ళు తిరిగేది, ఇవన్నీ మనకు పెళ్ళి కాబట్టి జలుబు రాకుండా ఉండదు కదా, డాక్టర్ కాబట్టి షుగర్ రాకుండా ఉండదు కదా, క్యాన్సర్ రాకుండా ఉండదు కదా. ఇప్పుడు 60 hours ఉపవాసం ఉంటుంది కదా, కానీ డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours తింటానే ఉండాలా, 3+ ఎరోషన్స్ ఉన్నాయి, నీ గ్యా లోపల లైనింగ్ దెబ్బతినింది, ఎప్పుడు పని 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 అని పెద్దోళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, పంట చేతికి రావాలంటే చాలా కష్టం ఉండేది. అలాంటిది లాస్ట్కు నైట్ పడుకునేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలంటే ఎవరు ఎవరిని కొట్టుకొని తెచ్చిన వాళ్ళు కూడా చూశాను. 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటే మనం పోవచ్చు 3 రోజులు, కానీ పొట్టే మాయం కాదు, 30 ఏళ్ళ నుంచి పెంచిన పొట్ట 3 రోజులు ఎట్ట మాయం అవుతుంది. భగత్ సింగ్లు పుట్టాలా, కానీ పక్కింట్లో పుట్టాలా, వాడు ఊరేసేసి మనకు స్వాతంత్రం, మనం జాలీగా సిగరెట్ తాగుతా బాగా బీర్ కొట్టుకుంటే హ్యాపీగా ఉండాలి. అట్లుంది ఇప్పుడు భారతదేశం పరిస్థితి. అందరికీ నమస్కారం. అందరూ చాలా భయం భయంగా ఉన్నారు, భారతదేశం అంతా ప్రపంచంలోనే హైయెస్ట్ కేసులని రకరకాలుగా భయపడే పరిస్థితిలో నేను హైదరాబాద్కి వచ్చాక అసలు నాకు జూలైలో, లాస్ట్ ఇయర్ జూలైలో కోవిడ్ వచ్చింది, ఒక 10 డేస్ ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది, 4 రోజులు అసలు లేచేదానికి గాల, తర్వాత 3 నెలల తర్వాత యాంటీబాడీ టెస్ట్ అని చేస్తారు మనలో, యాక్చువల్గా సైనికులు తయారైనారా లేదా అని. ఆ టెస్ట్ చేయించినప్పుడు 199 వచ్చింది, అది 3 నెలలే ఉంటాయి తర్వాత ఉండవు అంటూ ఉన్నారు కొంతమంది డాక్టర్లు. తర్వాత మళ్ళీ 4 మంత్స్ చేయించా బెంగళూరులో, అప్పుడు 136 ఉన్నింది. నేను హైదరాబాద్కి వస్తానే ఒకసారి చూద్దాము ఎట్లున్నాయి ఎంతమాత్రం ఉన్నాయి అని మళ్ళీ టెస్ట్కి ఇచ్చా. ఆ టెస్ట్ రిపోర్ట్ నిన్నే వచ్చింది, 250 ఉంది. అసలు 136 ఉండేది యాంటీబాడీస్, 250 ఎందుకు వచ్చింది, ఎందుకు ఎక్కువైంది అని అడిగా మా మేనకోడలు డాక్టరు. నేను జనరల్గా ఎప్పుడు ఆగల, మరీ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉంటే తప్ప నేను నా పాటి నేను బెంగళూరుకి విజయవాడ తిరుగుతూనే ఉండా. సో ఎక్కడో క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే కొద్దికి ఆల్రెడీ సైనికులు ఉంటారు కాబట్టి ఆ టీ సెల్స్కి మెమరీ ఉంటుంది, అంటే ఏ మళ్ళా కోవిడ్ వస్తే ఏ స్ట్రెయిన్ వచ్చినా కానీ అది ఒకటే జాతే కదా సైనికులు, అంటే పాకిస్తాన్ సైనికులైనా చైనా సైనికులైనా ఇండియన్ సైనికులు కనుక్కుంటారు కదా, అందుకనే కనుక్కొని మళ్ళా రిపీటెడ్గా మనకి ఐజీజీ యాంటీబాడీస్ టైటర్లో టైటర్ అంటారు, ఆ టైటర్ పెరిగింది అని చెప్పింది. ఐ వాజ్ సో హ్యాపీ, నేను నుంచి ఎంత ధైర్యంగా ఉందో, అందరూ కట్టుకొని డబుల్ మాస్క్ వేసుకోవాలా ఇట్లా అట్లా అంటా ఉంటే యాంటీబాడీస్, మరి చాలామందికి మీకు కూడా యాంటీబాడీస్ మంచిగా వచ్చిండొచ్చు, బట్ నాకెందుకు వచ్చినాయంటే డెఫినెట్గా నా జీవన విధానమే. అందరూ మటన్లు చికెన్లు బిర్యానీలు తినేటప్పుడు నేను రాజసంగటి నాయన ఈ జబ్బులు వద్దు, అసిడిటీలు, అల్సర్లు, అలర్జిక్ రినైటిస్, లిగమెంటేరు, డివిటి, సిరింగోమిలియా, నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మందులతో సొల్యూషన్ జరగడం లేదు అని అనుకున్నాక 2009లో సుభాష్ పాలేకర్ వెనకంటి తిరిగేటప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగు, దీనిలో వచ్చే బెనిఫిట్స్ వీటన్నిటితో మొదలుపెట్టి చిన్నగా నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పటికి కూడా ఎంత నేర్చుకున్నాం చాలా తక్కువే కదా. సో దాని మీద అద్భుతంగా ఈ యాంటీబాడీస్ అనేటివి అంత బాగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ప్రేరేపించి మనందరికీ ఈ రకమైన జీవన విధానము, ఆర్గానిక్ ఫుడ్స్, పొద్దున్నే వాకింగ్, రన్నింగ్, యోగా, చిన్నపిల్లలతో కలిసి హ్యాపీగా గడపడము, ఇవన్నీ చేసే వాళ్ళకి మానసికంగా శారీరకంగా అద్భుతమైన ప్రయోజనం ఉంటాయి అనేది ఈ ఎగ్జాంపుల్తో ప్రూవ్ అయింది. సో ఇంకా ఫ్యూచర్లో మనకు వచ్చే వ్యాక్సిన్లు, మనకు వచ్చే జబ్బులకి ఇది సొల్యూషన్ కాదు అని తేలుతా ఉంది. మనకు చాలా వైరస్లు వచ్చినాయి గత 100 ఇయర్స్ నుంచి, ఎన్నో రకాల వైరస్లు వచ్చినాయి. స్పానిష్ ఫ్లూ అని వచ్చి ఎన్నో కోట్ల మంది చనిపోయినారు. మనం అనుకుంటారు స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యాలు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, రకరకాల సామాన్యమైన జబ్బులు కాకుండా
పాండమిక్స్ కూడా చాలా వచ్చినాయి. అప్పుడంతా బయటపడ్డాం కదా, నీఫా వైరస్ అని రకరకాలు వచ్చినాయి. బట్ దీనికి ఎందుకంటే ఇది చాలా తొందరగా మ్యూటేషన్ చెందుతూ ఉంది. అంటే మీ దగ్గర నుంచి మీ దగ్గర పోయినప్పుడు ఇంకో రకంగా మారుతూ ఉంది, ఈ ఒక దేశం నుంచి ఇంకో దేశం పోయినప్పుడు ఇంకో రకంగా మారుతూ ఉంది. దాంట్లో వీక్ అయిపోయి చచ్చిపోతూ ఉండయి, స్ట్రాంగ్ అయి పెద్దవి అవుతా ఉండయి. ఆ స్ట్రాంగ్ ఏంటంటే ఒక దేశం నుంచి ఒక దేశంకి వస్తూ ఉండయి. దానికి తట్టుకునే శక్తి మనకు రావాలంటే ఇమ్యూనిటీ పెరిగేది ఒకటే మార్గం. ఎన్ని మందులు రెమిడిసివిర్లు రకరకాల కాస్ట్లీ మందులు వాడినా ఏమీ జరగదు. యాక్చువల్గా అవన్నీ ఎందుకు వాడతామంటే మరీ ఆ బాడీ వీక్ అయ్యి వైరస్తో ఫైటింగ్ చేయటప్పుడు వేరే రకమైన ప్రాబ్లమ్స్ వేరే రకమైన ఇన్ఫెక్షన్లో వచ్చినాయనుకో, అప్పుడు ఇంకా డేంజర్ అవుతుంది అని ఈ రకమైన కొన్ని రకాల యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, సి విటమిన్ను, D3 ఇవన్నీ ఇస్తారు. అంతేగాని దానివల్ల జబ్బు పోదు. వైరస్ను కంట్రోల్ చేయాలంటే మీ బాడీనే యాంటీబాడీస్ని తయారు చేయాలి. దానికి కొంతమందికి అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ దగ్గు జలుబు ఏమీ లేకుండా కూడా మీకు యాంటీబాడీస్ వచ్చేసిండొచ్చు. కొంతమందికి కొంచెం ఒకరోజు తలనొప్పి ఫీవర్తో బయటపడిపోతారు, మందులేం పోకనే. మాకందరికీ 1 వీక్ పట్టింది బయటపడడానికి. అట్లా డిఫరెంట్ పీపుల్, కొంతమందికి మరీ పోయి హాస్పిటల్కి పోయి ఆక్సిజన్ పెట్టుకొని రికవర్ అవుతారు, ఇంకొంతమంది ఆక్సిజన్ పెట్టి 7 రోజులు కూడా కవర్ కాకుండా మళ్ళా వెంటిలేటర్ పెట్టి కొన్ని రోజులు పని చేయించి రికవర్ అవుతారు. చాలా తక్కువ మంది, ఇప్పుడు 1.3% అంటే 100 మందికి వస్తే 1.3 అంటే ఒక మనిషి కంటే ఎక్కువ, అంటే 1300 మందికి 13 మంది చనిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకి 1.5% అంటే తక్కువే చనిపోతూ ఉండరు, మిగతా వాళ్ళందరూ రికవర్ అవుతూ ఉండరు. ముఖ్యంగా ఇప్పుడు మనమందరూ చేయాల్సింది ఏమంటే యాంటీబాడీ టెస్ట్ చేయించాలి. అంటే సైనికులు మీలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అందరూ వ్యాక్సిన్లకి పోతూ ఉండరు, వ్యాక్సిన్ అందరికీ లేవు, తగ్గే లేవు. ఇంకా కొంతమంది రిస్క్ ఉండే వాళ్ళకి, హాస్పిటల్లో ఉండే వాళ్ళకి, హెల్త్ బాగాలేని వాళ్ళకి, వాళ్ళకి వ్యాక్సిన్ అవసరము. ఎంతమందికి ఈ యాంటీబాడీస్ వచ్చినాయనే దాని మీద సీరో సర్వేలెన్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్ చేసినాయి. అంటే ఒక కాలనీలో తీసుకుంటే అఫీషియల్గా RT-PCR టెస్టులు చేసి ఎంతమంది కోవిడ్ వచ్చింది అనేది డిసైడ్ చేస్తారు కదా. ఇది కాకుండా మొత్తం ఆ కాలనీలో ఉండే వాళ్ళందరికీ యాంటీబాడీ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఎంతమంది సైనికులు, ఎంతమందికి యాంటీబాడీస్ ఉన్నాయంటే అంతమంది ఎక్స్పోజ్ అయినారని అర్థం. వాళ్ళు టెస్ట్ చేసుకోకపోయినా వాళ్ళకి యాంటీబాడీస్ వచ్చేసి ఉంటాయి. అట్లా చూస్తే ఒక్క కేసుకి దాదాపు 6 కేసులు యాంటీబాడీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. అంటే ఒక కేసు టెస్టెడ్ అయితే టెస్ట్ కాని వాళ్ళు 6 మంది ఉన్నారు. సో ఇప్పుడు లెక్క ప్రకారము భారతదేశంలో 1.5 కోట్ల మందికి అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంటే దీనికి 6 టైమ్స్ ఎక్కువ, అంటే దాదాపు 10 కోట్ల మందికి వచ్చి వెళ్ళిపోయింది. సో ఈ 10 కోట్ల మందికి ఎంత యాంటీబాడీస్ ఉన్నాయి అనే దానికి చేసే టెస్టే IgG టెస్ట్ అంటారు. అది ఎక్కడ హైదరాబాద్లో కూడా చేస్తారు. సో ఇప్పుడు ఇస్తే మీరు సాయంత్రానికి తెలిసిపోతుంది. అంటే మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందా లేదా ఫ్యూచర్లో అనేది మీకు వచ్చింటే ఎట్లా యాంటీబాడీస్ వచ్చింటే అది కూడా టెస్ట్ చేసుకోండి. ఎన్ని రోజులు మొదలు వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది అని తెలిసిపోతుంది. 1000 రూపాయలు అప్రాక్సిమేట్లీ, 1000 రూపాయలు టెస్ట్ అది. ఇంకా డౌట్ ఉండి ఏదో కన్ను నొప్పి వచ్చింది, ఒక తలనొప్పి వచ్చింది అనేవాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళేమి టెస్ట్ కూడా, వాళ్ళు కోవిడ్ టెస్ట్ కూడా చేసుకుని ఉండరు. వాళ్ళు కూడా చేసుకుంటే మీకు యాంటీబాడీస్ ఉన్నా లేదని తెలుస్తుంది. అసలు అసిమ్టమాటిక్గా ఉండి బయట బాగా మామూలు అన్ని ఫంక్షన్లకు పోతా అన్ని పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళకు ఇప్పటికి 1 ఇయర్లో వచ్చిండా, వాళ్ళకి రాలేదంటే సిమ్టమ్స్ లేకుండా వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళకి యాంటీబాడీ టెస్ట్ కూడా చేయించుకొని ఆల్రెడీ యాంటీబాడీస్ మీకు 1 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి. నాకు ఇప్పుడు మీకు అందరికీ చూపించా ఈ రిపోర్ట్ ప్రకారము 250 నెంబర్ ఉన్నాయి నాకు, ఒక డెసిలీటర్ ఏదో సమ్, అంటే 1 ఉంటే ఉన్నట్లే 250 ఉన్నాయి నాకు. సో అట్లా మీరు కూడా టెస్ట్ చేయించుకొని మీ డాక్టర్ని అడగండి, 5 10 మినిమం, 1 కంటే ఎక్కువ ఉంటే ఉన్నట్లే. మీకేం మళ్ళీ వ్యాక్సిన్ తీసుకునే అవసరం ఉండదు. వ్యాక్సిన్ను తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, జ్వరం వస్తుందా, ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయనే దాని మీద పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ అట్లే అదేవిధంగా అసలు గ్యారంటీగా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పేదానికి లే, కొత్తది కదా వ్యాక్సిన్. అందువల్ల ఈ పాండమిక్ అని అందరికీ ఇంకా కొన్ని సర్వేలు కొన్ని టెస్టులు చేయకనే కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళందరూ యాంటీబాడీ టెస్ట్ చేయించుకోండి. మీకు యాంటీబాడీస్ ఉంటే హ్యాపీగా మంచిగా డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకున్నట్లు అది పెట్టుకొని మీ మాస్కులు కట్టుకోండి, మీ జాగ్రత్తలు తీసుకోండి, అన్నీ తీసుకోండి. బట్ భయపడకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు
మీరు ఎక్కడైనా పట్టుకొని వైరస్ తీసుకొచ్చి ఇంట్లో ఎత్తుకొస్తే ఇంట్లో ఉండే వాళ్ళకి మీరు కంటామినేట్ చేయొచ్చు అది జాగృత మీకేం కాదు బట్ మీరు క్యారియర్ గా లేకుండా ఉండేటప్పుడు కూడా జాగృతలు తీసుకోవాలి ఇది ముఖ్యంగా మనం తినే ఆహారము మనం పీల్చే గాలి మనం తాగే నీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అది ఎంత జాగృతలు తీసుకుంటే అంత ఈజీగా ఈ వైరస్ కాదు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైట్ చేసేదానికి దాన్ని ఫేస్ చేసేదానికి మనకు ఆస్కారం ఉంటుంది ఏదో తింటానం కదా ఆకలికి తింటానం కదా నాకేం జబ్బులు లేవు కదా అనుకొని గమన ఉండొద్దండి జబ్బులు వచ్చినాక పరిగెత్తేది కాదు సైన్స్ ఏం చెప్తుంది మన పెద్దోళ్ళు ఏం చెప్పినారు యాక్సిడెంట్ కాగానే బండిని కాపాడుకోమని చెప్పినారు కానీ టెక్నాలజీ ఏం చెప్తుంది నువ్వు యాక్సిడెంట్ చేసుకొని రా నువ్వు షుగర్ తెచ్చుకో క్యాన్సర్ తెచ్చుకో ఇంకో జబ్బు తెచ్చుకో మేము ట్రీట్మెంట్ ఇస్తామంటుంది సో టెక్నాలజీ వైపు పోతారో సైన్స్ నమ్ముకుంటారో అనేది మీ చేతుల్లో ఉంది మీకోసం మీరు ఒక గంట సేపైనా పొద్దున్నే మంచిగా ప్రాణాయామ యోగా వాకింగ్ రన్నింగ్ హ్యాపీగా నేచర్ దగ్గరగా ఉండి ఇలాంటివి చేసుకునేది ప్రతి ఒక్కరి బాధ్యత ఊరికే కూర్చొని పని చేసుకునే వాళ్ళందరూ మినిమమ్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి 2 మినిట్స్ అన్నా నడిచి మళ్ళీ కూర్చోవాలి నా మీరు అట్టే కూర్చొని ఉండిపోతే మజిల్స్ కూడా చాలా లాస్ అవుతుంది మజిల్ లాసు మజిల్ డెడ్ అవుతుంది మీకు ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది ముఖ్యంగా ఆఫీసులన్నీ ఏసీలు చేసేస్తారు సో సేమ్ గాలిని మళ్ళీ మళ్ళీ పీల్చుకుంటూ ఉన్నారు ఇమ్యూనిటీ ఎట్లొస్తుంది చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే మీకు అద్భుతంగా మీకు యాంటీబాడీస్ వస్తాయి ఎవరు భయపడే పని లేదు నాకు ఇది ఈ టెస్ట్ వచ్చే ముందు నుంచి ఎంత ఉరకలేసే ఉత్సాహం ఉంది అందు ఇంకా భయపడకుండా ఎక్కడికైనా పోవచ్చు కదా నేను నాకేం కాదని ఓకే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే అక్కడికి పోకుండా ఉంటే సరిపోతుంది సో చాలామంది ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరూ యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకోండి ఆహారంలో ఎక్కువ సన్నగా అయిపోయే వాళ్ళందరూ మిలెట్స్ ఒక పూట తినండి 2 పూట్ల మిలెట్ తినేదొద్దు ఎక్కువ లావు ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేని వాళ్ళకి వేరే సన్నగా అయిపోయి వేరే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అందరూ ఎక్కువ బరువు ఉండే వాళ్ళు తినండి మిలెట్సే కానీ నా అనుభవంలో గత 2.5 ఇయర్స్లో నేను చేసిన అనుభవంలో ఎక్కువ యాక్టివ్గా ఉండి బాగా రన్నింగ్ స్పోర్ట్స్ అన్ని బాగా యాక్టివ్గా ఉండి ఓన్లీ మిలెట్సే తింటే బరువు బాగా స్పీడ్గా తగ్గుతూ వస్తాను ఆ తగ్గేది లిమిట్కి వచ్చి నిలిచిపోతే ఓకే అట్లే తగ్గుతూ ఉంటే కొన్ని రకాలైన నర్వస్ న్యూరలాజికల్ డిజార్డర్ చిన్న చిన్నవి రావచ్చు అంటే కొంచెం షేక్ అయ్యేదో మోకాళ్ళు అదిరేదో కాళ్ళు కొంచెం తిమ్మిర్లెక్కేదో ఇలాంటివి రావచ్చు ఎక్కువ వెయిట్ తగ్గే వాళ్ళకి అందుకని ఎక్కువ వెయిట్ తగ్గకుండా అంటే ఒకటే మార్గం పొద్దున్నే మిల్లెట్స్ తినండి ఏది కొర్రలు సామలు ఆరికలు ఊదర్లు అండుకొర్రలు వాటితో దోశలు ఇడ్లీలు పొంగలు ఏం చేసుకుంటారో అవి చేసుకోండి సాయంత్రము కంపల్సరీగా మీ పెద్దోళ్ళు తిన్న ఫుడ్ అంటే రాగులు తినే ఏరియాలో రాగులు జొన్నలు తినే ఏరియాలో జొన్నలు సజ్జలు తినే ఏరియాలో సజ్జలు ఈ మూడిట్లో ఏదో ఒకటో లేదో 3, 2 ఒకటో తింటూ సీజనల్ ఫ్రూట్స్ తినేసి ఈ టైంకి భోజనం అయిపోతే సూపర్గా ఉంటుంది మీరు 9 గంటలకు పడుకునేటప్పుడు పొట్ట ఖాళీ అయిపోయింది అనుకోండి 2 గంటలకు 3 గంటలకు మెలకు వస్తుంది మంచి నిద్ర సరిపోతుంది 3 నుంచి చేసి మీరు హ్యాపీగా పనులు చేసుకుంటూ ఉండొచ్చు నాకు ఇప్పుడు యాక్చువల్గా జబ్బుల గురించి కంటే మన మైండ్ ఎట్ట కండిషనింగ్ నుంచి బయటపడాలని దాని మీద ఎక్కువ వర్క్ చేసుకుంటా ఉన్నాను అంతకు నేనే ఒకసారి నేను మామూలుగా ఇప్పుడు తినేసి వచ్చేసా 4:30కి భోంచేసి వచ్చేసా ఈవినింగ్ పొద్దున్న తిన సాయంత్రం మళ్ళీ ఇక్కడ వస్తే ఏమన్నా తినాల్సి వస్తుందేమని భయపడి ఒకసారి 7:30కి నిద్ర వచ్చింది 6 తినేసా 7:30కి నిద్ర వచ్చింది 7:30 పడుకున్నా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటా ఉంటే ఏదో చూచాగా వినిపిస్తూ ఉంది నిద్రలేసి చూసేటప్పటికి 10:30 అయింది రాత్రి ఫ్రెష్గా ఉంది ఫస్ట్ 10:30నే కదా అని మైండ్ చెప్తా ఉంది పడుకో అని అరే ఫ్రెష్గా ఉంది లేసేద్దామని లేచేసా నెక్స్ట్ రోజు సాయంత్రం వరకు మళ్ళీ నిద్ర రాలేదు యాక్టివ్గా ఉండింది చాలా పనులు చేసుకున్నా రాత్రంతా ఏదో చేసుకున్నా మనం కూడా కాలేజీలో చాలాసార్లు మేల్కుంటాము శివరాత్రికి మేల్కుంటాము ముక్కుడు ఏకాదశికి మేల్కుంటాము యాక్టివ్గానే ఉంటాం కదా సో ఈ 3 అవర్స్ నిద్ర అనేది సరిపోతూ ఉంది మనం 8 అవర్స్ నిద్ర అనేది చిన్నపిల్లలకి చదువుకునే పిల్లలకి యంగ్స్టర్స్కి టీనేజర్స్కి ఓకే 30-40 ఏళ్ళ తర్వాత 8 అవర్స్ నిద్రపోవాలా అందరికీ 8 అవర్స్ కావాలనేది కరెక్ట్ కాదు అనేది నాకు ఆ కండిషన్ బ్రేక్ అయిందనమాట మీరందరూ కూడా జిడ్డి కృష్ణమూర్తి గారి వీడియో చూడండి కొన్ని అర్థం కావు కానీ చాలా అర్థమవుతాయి ఆ కండిషన్ నుంచి బయటపడినప్పుడు ఎంత అద్భుతమైన ఆ ఫీలింగ్ ఉంటుందనేది చూడండి మీరు మనము ప్రతి ఒక్కటి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఆకలి అయినట్టు అనిపించేది మధ్యాహ్నము 1 o'clock భోజనం చేయకపోతే 1:30 కళ్ళు తిరిగేది ఇవన్నీ మనకు సైకలాజికల్గా మనం మనసు కనుక్కోండి తప్ప రియల్ కానే కాదు మన పెద్దవాళ్ళందరూ
ఉపవాసం ఉంటూ ఎన్నో గంటల గంటలు వాళ్ళు రోజంతా పనిచేసి సాయంత్రం ఎప్పుడో తింటారో తినకుండా కూడా పడుకుంటారు. వాళ్ళకి లేనిది మనం ఇన్ని న్యూట్రియంట్స్ ఫుడ్స్ తిని మనకెందుకు వస్తుంది? ముఖ్యంగా ఏకాదశికి ఉపవాసం ఉండేది కూడా చాలా అవసరం అనేది ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు. ఏం జరుగుతుంది? ఒక చెట్టును మనం పూత పూపించాలనుకోండి, స్ట్రెస్ చేస్తాం, నీళ్ళు ఇవ్వకుండా స్ట్రెస్ చేస్తాం, లేదు ప్రూనింగ్ చేస్తాం, చెట్లను నరుకుతాం. అప్పుడు విపరీతంగా అమ్మ నేను చచ్చిపోతానని చెప్పి విపరీతంగా పూత పూస్తుంది, ఆకులు వస్తాయి, అన్నీ అవుతాయి ప్రూనింగ్ చేసినప్పుడు. అదేవిధంగా స్ట్రెస్ చేసి నీళ్ళు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాననేమో అని ఎక్కువ పూతను రప్పిస్తుంది, స్ట్రెస్ చేస్తాం చెట్టుని. అట్లే మనం కూడా ఏకాదశి రోజు 14 రోజులకు ఒకసారే మనం స్ట్రెస్ చేస్తే బాడీ అంతా అట్లు మేల్కొని ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంతా రెడీగా అలర్ట్గా ఉంటుంది, ఏం జరిగినా కానీ ఫైట్ చేద్దాం రా అంటుంది. అందుకని ఏకాదశి ఉపవాసం చెప్పినారు పెద్దోళ్ళు, వాళ్ళందరూ ట్రై చేసే చెప్పినారు. అంటే ఏకాదశి అంటే మనం ముందు రోజు సాయంత్రము ఫుడ్ గూట్లో దీపం నోట్లో ముందు అనుకున్నాం కదా, సాయంత్రము కంప్లీట్ చేసి నెక్స్ట్ రోజు అంతా ఏం తినకూడదు. అంటే ఇంతవరకు ఉపవాసమే లేని వాళ్ళు తేనె నిమ్మకాయ తాగి ఉండండి మొదటిసారి, రెండోసారి ఓన్లీ వాటర్ తాగండి, మూడోసారి నుంచి దప్పైతే వాటర్ తాగండి, లేకపోతే అవసరం లే. నేను కూడా ఫస్ట్ రోజు చాలా భయపడ్డా, ఏమైపోతాము 2 అవర్స్ 2 అవర్స్ అని, ఎంత మైండ్ చెప్తా ఉంది, ఏ నీకు ఏమైపోతావు, నీకు అసిడిటీ ఉంది, నీ గ్యాస్ ట్రబుల్ ఉంది, పడిపోతావు అని చెప్తా ఉంటారు. ఇంట్లో కూడా అట్లే ఉంటారు, ఎట్లున్నావు ఎట్లున్నావు చూస్తూ ఉంటారు ఇట్లా మనం. సో ఏదో జరుగుతుంది మైండ్లో, ఇవన్నీ మనం వదిలేస్తే హ్యాపీగా ఉంటాం. అందుకే ఉపవాస ఏకాదశి రోజు మీరు మీ ఊరి బయట ఏదన్నా పాత గుళ్ళు ఉంటాయి కదా, ఎక్కడో పాత ప్లేసో, ఏదో చెట్లో ఏదైనా అడివి ఉంటేనో, లేదు పల్లి ఏదైనా విలేజ్ సైడ్ వెళ్ళిపోండి, హ్యాపీగా అక్కడ ఎవరు మాట్లాడిచ్చే వాళ్ళు ఉండరు, సైలెంట్గా ఉండండి. అసలు బుక్ తీసుకోవద్దు, సెల్ తీసుకోవద్దు, ఏ ఖాళీగా బేకారుగా ఉండండి. ఆడ తొండ వస్తుంది, గొర్రె వస్తుంది, ఎవరో గొర్రెలు మెప్పుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు డౌట్గా చూస్తారు, ఎందుకు వచ్చారు వీటికి అంటారు, ఏదో ఊరికి వచ్చాడు. వాళ్ళకందరికీ ఏమంటే ఏదైనా గుప్త నిధుల కోసం తువకాలకు వచ్చారేమో డౌట్ పడతారు జనరల్గా. పలు మమ్మల్ని కూడా అట్లే డౌట్ చేశారు. సరే మేము లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతాం కాబట్టి పర్వాలే, సైలెంట్గా ఉండా సాయంత్రం వరకు హ్యాపీగా గడిపేసి ఇంటికి వస్తానే మళ్ళీ వారి ఇంట్లో గుమగుమలు స్టార్ట్ అవుతాయి, వాటిని జయిస్తే మీరు రమణ మహర్షి అవుతారు. చాలా కష్టం కదా, ఇంట్లో ఒకరి ఉపవాసం ఉండి ఇంట్లో అందరూ బిర్యానీలు తింటా ఉంటే దాన్ని కష్టమే. చిన్నగా ట్రై చేయండి, చిన్న చిన్నగా జయించినారనుకో ఏమైనా జయించవచ్చు. నేను మా సిస్టర్ ఊదర్లతో అన్నం చేసి పెట్టింది, ఇటువైపు రసమలై నాకు ఇష్టమైన రసమలై పెట్టింది. యాక్చువల్గా నేనైతే మీ ఇష్టంగా రసమలై తినాలి కదా, ఒక డెసిషన్ తీసుకున్నా, తిందురా నాయన ఫస్ట్ ఈ అన్నం తినే, ఊదర్లన్న వేడిగా ఉంది కదా చల్లగా అయిపోతుంది తిను, మళ్ళీ తిందువో తిన్నా. నేను ప్లేట్లో పెట్టుకుంటే వీలే నేను వదిలిపెట్టినాం, అది కొంచెం ఎక్కువ పెట్టిందామె, మొత్తం తిన్నా. తర్వాత తినబుద్ది కాల, ఫస్ట్ టైము ఆ పులికి చిక్కిన జింకను వదిలేసినట్లు నేను దాన్ని వదిలేయగలిగిన, అది ఆశ్చర్యం అనిపించింది నాకే. అబ్బా ఎంత జయించినాడు, ఎప్పుడన్నా నాకు టెంప్టేషన్ అయిందనుకో, ఇప్పుడు వచ్చేటప్పుడు రాగి పొద్దున్న ఆరికలు నానబెట్టి ఎక్కువ రాగిపిండి సంగడి చేసినాము, పొద్దున్న ఫుల్గా తిన్నా, 7 కిలోమీటర్ రన్నింగ్ చేసి అయిపోతుంది కూడా, నిన్న కూడా 7 కిలోమీటర్ రన్నింగ్ చేశా, సాయంత్రం 4కే బయలుదేరుతా ఉన్నాం కదా. సరే ఏమంటే వాళ్ళు శాండ్విచ్లు ఇవి చేసుకుంటారు, తిను తిను అన్నారు, నాకు పొద్దున్న సంగతి అక్కడ ఉంది, అది జాలిగా చూస్తుంది, నీకోసమే కదా నేను వచ్చింది. సరే అది పెట్టుకొని తినేసి జయించిన, ఒకటి జయిస్తే అన్నీ జయిస్తారబ్బా, మీరు కాఫీ మారేద్దామని ఒకటి చేయించండి, టీనో కాఫీనో సిగరెట్ లేదు ఒక బెడ్షీట్ మడత పెడతాను, లేదు ఇంట్లో కిచెన్లో పాత్ర రెండు కడగతాను. మీకు రెగ్యులర్ రొటీన్ కాకుండా మీ మైండ్ ఏదో చెప్తూ ఉంటుంది, భార్యకి హెల్ప్ చేయమనో భర్తకి హెల్ప్ చేయమనో ఏదో చెప్తూ ఉంటుంది, దాన్ని పెడచవని పెట్టకుండా ఒక్కటి గానా చేస్తే అన్నీ చేయొచ్చు, ధైర్యం వస్తుంది. ఒకటేసారి కాదు, ఒకటి చేయిస్తే మీ అంతకు మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పుడు ప్రియారిటైజ్ కూడా చేసుకుంటారు, ఏది అవసరం ఏది కాదు అన్నిటికీ పోకుండా. 10 షర్ట్లు ఉన్నాయి, 10-20 చీరలు ఉన్నాయి, 21 చీర ఎందుకు అని అనిపించిందంటే ఆమె ఆదిశక్తి, అది సింపులే కదా. ఇప్పుడు చాలామంది చనిపోయినప్పుడు చూస్తూ ఉంటాము, ఆ బీరమాలో పెద్ద చీరలన్నీ ఉంటాయి, పెద్ద పంజీలు ఉంటాయి, ఎవరు తీసుకుపోయేవాడు ఉన్నాడు, చినిపోయిన ప్యాంట్లు అయినా తీసుకుంటాడు కానీ జీన్స్ ప్యాంట్లు చీరలు ఎవరికి కావాలా, అవి పంచలేక చావలేక పెద్ద సావు, ఎందుకు కొనాలి అన్ని గుడ్డలు, యా రేపు చచ్చిపోతాము అనుకునేట్లుగా బతికితే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు
ఎగ్జామ్ ముందు రోజు ఎట్లా చదువుతాం మనము? చాలా సీరియస్గా చదువుతాం కదా. అట్లే రేపు చచ్చిపోతాం అనుకుని హ్యాపీగా ఉండండి, బాధలన్నీ నెత్తిరేసుకొని ప్రపంచం అంతా ఏమైపోతుంది అనుకోండి. ఎందుకు అంత కష్టము? నా భార్య ఏమైపోతుంది, నేను చచ్చిపోయినాక దాని భర్త ఏమవుతాడో, మా పిల్లలు ఐటి రాకపోతే ఎట్లా, పాపం వాడికి ఏమీ తెలియదు. నువ్వు పోతావు కదా, అప్పుడేం తెలాలి వాడికి? నువ్వు ఉండేటప్పుడు చెప్పు వాడికి ఏం చేయాలని. అట్లా ఏమి లేదు. ఇందిరాగాంధీ తర్వాత ఏమైపోతుందో ఇండియా అనుకుంటావు రీ, ఎట్లా ఉంది, నడుస్తూనే ఉన్నాయి కదా. అంటే మీకోసం మీరు హ్యాపీగా బతికితే అందరి కోసం హ్యాపీగా బతికినట్లు. నేను ఇంత హ్యాపీగా ఎందుకుండా, నేను మీతో ఉన్నాను కదా, మీతో ఉన్నా అంతే. నా భార్య అక్కడ తినిందా లేదా, మా స్కూటర్ ఏమైంది, ఏం పట్టించుకోను. ఇప్పుడు మీ మీటింగ్ అయిపోయి పోయినారనుకో, మీరందరూ ఆరికలు తిన్నారా, ఏమి చేసినారు అని నాకు సంబంధమే లేదు, అసలు పట్టించుకోను. అట మనం చెప్పే బాధ్యత నిర్వర్తించి వెళ్ళిపోతూ ఉండాలి అంతే. పక్కన ఎవరైనా ఉన్నారు ఎవరు చెప్తామో, వెళ్ళిపో దిగుతాము వెళ్ళిపోతాము అంతే. మనకు అంటే మనకు మన దగ్గరికి వచ్చి ఎవరన్నా ఏం తినల్లా మాకు ప్రాబ్లమ్స్ అంటే మనం మనస్ఫూర్తిగా చెప్దాం, ఒకసారి చెప్తాము, మన గ్రూప్లో చేరమని గ్రూప్లో జరుగుతూ ఉంటుంది. వాడు చేసుకోలేక సార్ మీరు రాండి, నా భార్యను కన్విన్స్ చేయండి, ఆమె ఒప్పుకోవడం లేదంటే, నువ్వు ఆమెకి నగలు చేసిస్తివి, 7 అడుగులు నడిస్తివి, అగ్గి చుట్టూ తిరుగుతివి, నీ మాట ఏనంది, నా మాట ఎందుకు ఇంత అది నీ భార్య. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆమెను మార్చుకోవాలంటే ఏం టెక్నిక్ అని మీరే తెలుసుకోవాలా. దానికి శ్రీకృష్ణ త్వరాభారంలో ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు జమునాను, జమునా గారు ఎన్టీ రామారావు ఒక తన్ను తింటే, అమ్మా సత్యభామ నీ కాలు కందిపోయిందమ్మా అని ఎట్లో లైన్లోకి తెస్తాడు కదా. అట టెక్నిక్ లైన్ని ఉపయోగించి మీ భార్యను కన్విన్స్ చేసి మట్టికడవల్లో బిలెట్స్ వండియండి, వాకింగ్కి బోండి, మంచిగా సినిమాలకు బోండి, కొడైకెనాలకు బోండి, వీకెండ్స్కి ఊరి బయటకు పోయి వాళ్ళని నడవండి. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రేమగా వాళ్ళకు పోయో ఏదైనా పెట్టినట్టుగా చూడండి. ఆమె బంధువులు వచ్చినప్పుడు మీరు ప్రేమగా తెచ్చిస్తే అట్లా, అంటే క్విడ్ ప్రోకో అని అనమాట. సో అట్లా లైఫ్ని మీరు హ్యాపీగా మీకోసం బతకండి అబ్బా. మీరు సంతోషంగా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్ సంతోషంగా ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా సంతోషంగా ఉంటారు. మనమందరూ ఏమంటే అందరూ సంతోషంగా లేరు, నేనట సంతోషంగా ఉండే, అందరూ సంతోషంగా లేకపోతే కూడా నువ్వు సంతోషంగా ఉండేది నేర్చుకో. అంటే ఎవరో చచ్చిపోతే ఇంట్లో సంతోషంగా నవ్వుతా ఉండమని కాదు, ఏ మీ చేతుల్లో లేనివన్నీ మన నెత్తురేసుకునేసి మా కొడుకు మంచి కోడలు దొరుకుతుందో లేదో, మా అల్లుడు ఎట్లా వాడొస్తాడో ఎట్లా తెలుస్తుంది, నువ్వు చేసుకుంటే కరెక్ట్ కాదో నీకే తెలియడం లే, 20 ఏళ్ళైనా నీ కొడుకు కరెక్ట్గా మ్యాచింగ్ సెంటర్ లాగా ఎట్లా దొరుకుతుంది. అవన్నీ ఎక్స్పెక్ట్ చేయదు. ఏదో నడుస్తాయి, వాళ్ళు కొట్టాడుకుంటారు, పోతారు సినిమాకు వస్తారు, ఏదో నడుస్తూ ఉంటుంది అంతే. దానికే ఒక కుక్క పిల్లని పెట్టుకోండి, ఒక ఆవు మీకు పొలం ఉంటే 2 ఆవులు పెట్టుకోండి, కొంచెం రూఫ్ గార్డెన్ పెట్టుకోండి, మొక్కలతో పలకరించండి, సన్సెట్ను పోయి రా చూద్దామని తమాషగా సన్సెట్ చూస్తూ ఉండండి. జస్ట్ ఆమె ఎవరో చూస్తుంది, 2 రోజు ఏముంది అక్కడ కనబడేది, దానికి ఏం తిట్టిపోతుంది, ఫోన్లే మీరు చూస్తూ ఉండండి ఏమవుతుంది. అట్లా మీకోసం మీరు హ్యాపీగా బతకండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు గ్యారంటీగా, మీ చుట్టుపక్కల కూడా హ్యాపీగా ఉండాలని ఎక్కువ స్కోప్ ఉంది. అట్ట చెప్పి ఆర్టిఫిషియల్గా లాఫింగ్ క్లబ్ అని ఓ నవ్వేది అట్ట కాదు. మనం చేసుకునే పనులు మనకే నవ్వు వచ్చింది అనుకో, నేను ఎప్పుడో చేసుకునే కొన్ని పనులు నేను నవ్వుకుంటా వస్తా ఉంటా, అందరూ చూస్తూ ఉంటారు, చూసుకోలేదు నాకేవే. అంటే మనం చేసే పని మనకే నవ్వు వచ్చేట్టుగా ఉంటే సూపర్, ఇంకా అదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే. ఎవరినో మనము భలే ఫ్రెండ్ అనుకుని తెచ్చుకుని ఉంటాము, వాడేదో మోసం చేసిపోయింటాడు, అరే వీడినట్లు నమ్మితున్నా అనుకుంటే అదే నవ్వు వస్తుంది, నవ్వే రానిలే, దానివల్ల నష్టమే కలిగి ఉండొచ్చు. పోతే పోని ఏమవుతుంది, ఎవరో నమ్మిండము, వాడు నీకోసం ఎంతో చేసి ఉంటాడు పాపం తెలియకుండానే, అసలు చెప్పకుండానే. అట్లా ఏదేదో జరుగుతూ ఉంటాడు లైఫ్లో. ప్రతి ఒక్కటి భగవద్గీత సారాంశం ఏమి, నీ కర్తవ్యం నువ్వు చేయి, రిజల్ట్స్ గురించి పట్టించుకోవద్దు. మన రిజల్ట్స్ వస్తేనే పని చేస్తామంటాం, అది వదిలేసేయాలి. సిన్సియర్గా చేయండి పని చేయటప్పుడు. నేను కొన్ని ఏవో చేయగలిగాను వాణ్యాల గురించి, ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ, ఎందుకంటే నిజంగా నా కోసమే చేసుకున్నా. అసలు ప్రకృతిలోనూ ఇవన్నీ అయితే నేనైతే అనుకోనే లేదు. ఎప్పుడో 10 ఏళ్ల ముందర హైదరాబాద్ చుట్టుపక్కలంతా TV 9లో వచ్చింది, ఈ ఆవులు ఎమకలు కళేబెరాలు ఎమకలన్నీ ఉడకబెట్టి ఆయిల్ తీసి డ్రమ్ముల్లో నింపి అని ఆ షూట్ చేసి వాళ్ళు వస్తుంటే పరిగెత్తడం, అన్నీ చాలా సెంటర్లు ఉన్నాయి అని. అది ఆవును కోసుకొని తినేసేది, అబ్బడికబ్బడి ఏమైనా చేస్తే అది పేడైనా అది అర్థం చేసుకోవచ్చు. ఆ ఎమకలన్నీ పారేసి ఉంటే కుళ్ళి కంపు కొడుతూ ఉంటాయి 2 కిలోమీటర్లు.
వాటిని ఉడకబెట్టి ఆయిల్ చేసి రిఫైన్ చేసి డాల్డా చేసి బిర్యానీలో కలిపి ఏమేమో చేస్తూ ఉంటారు. ఇంకొక ఆయన ఈ పల్లీలు లెక్క చెప్పినాడు, ఒక కిలో పల్లీలు 150 రూపాయలు, హోల్సేల్గా 100 రూపాయలు, 2.5 కిలోలు పల్లీలు వేస్తే పల్లీలు వేయాలొస్తుంది, అంటే 250 రూపాయలు పల్లీలు కాస్ట్ అవుతుంది అది. సో ఇంక 100 రూపాయలు ఉంటేనే డీలర్లకి ప్యాకింగ్ చేయడానికి అంత 350 రూపాయలు ఉండాలా? 100 రూపాయలు పల్లీలు ఆయిల్ దొరుకుతూ ఉంది, ఎట్ట కుదరుతుంది? ఓ మాకు వచ్చే జలుబు జలుబు జలుబు, ఎప్పుడు జలుబే నాకు 30 ఏళ్ళు, అలర్జిక్ రెనైటిస్, పెళ్ళి కూడా జలుబే, ఎప్పుడు జలుబే, పెళ్లి కాబట్టి జలుబు రాకుండా ఏమి ఉండదు కదా, డాక్టర్ కాబట్టి షుగర్ రాకుండా ఏమి ఉండదు కదా, క్యాన్సర్ రాకుండా ఉండదు కదా, ఎందుకురా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని, అసిడిటీ, ఎప్పుడు గ్యాస్ట్రిక్ టబులే, తేపులు, మంట, ఈ సమస్యలతో దాదాపు 25-30 ఏళ్ళు రకరకాల మందులు తిన్నా. 2009లో పాలేకర్ వెనకంటి పోయినాక దేశీయ ఆవులు తెచ్చుకొని ఆ పెరుగు తోడి పెట్టుకొని రాగి సంగటి దేశీయ ఆవు పెరుగు తింటే 4-5 రోజులు బాగా అనిపించింది, అదే కంటిన్యూ చేసా పోయింది. ఇప్పుడు 60 అవర్స్ ఉపవాసం ఉంటుంది కదా, కానీ డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 అవర్స్ తింటానే ఉండాలా, 3+ ఎరోషన్స్ ఉన్నాయి, నీ గ్యా లోపల లైనింగ్ దెబ్బతినింది, సో నువ్వు మాత్రలు వేసుకోవాలా, 2 గంటలకు ఒకసారి ఆహారం తింటానే ఉండాలని చెప్పి, తినడం లేదే బాగుండనే. సో సైన్స్ ఇన్ని బుక్కులు చదివిన దానికంటే బియాండ్ ఏదో సైన్స్ ఉంది. ఉపవాసము మన మన ఆహార అలవాట్లో సాయంత్రం తొందరగా తినేదో, పొద్దునే లేచి తులసి చెట్టు చుట్టూ 180 సార్లు తిరిగేదో, ముగ్గు పెట్టేదో, గడపకి పసుపు పూసేదో, యోగా చేసేదో, ప్రాణాయామం చేసేదో, పన్నోళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టేదో, ఫెస్టివల్ చేసేదో, ఇవన్నీ సైన్సే కదా. మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండేదానికి చాలా సిస్టమ్స్ పెట్టారు. ఎప్పుడు పని 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 అని పెద్దోళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, పంట చేతికి రావాలంటే చాలా కష్టం ఉండేది. అలాంటిది పండగ ఫెస్టివల్ తిరణాలు ఎందుకు పెట్టారు, ఒరే ఒక రోజన్నా నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజు పన్నోళ్ళు ఎవరు రారంటే కొంచెం రెస్ట్ తీసుకుంటారు, ఆ రోజన హ్యాపీగా ఉంటారు అని పండగలు పెట్టారు. ఇప్పుడు ఎప్పుడు పండగలే, పని చేసేది కొన్ని రోజులే. మన జీవన విధానము ఒక పని అంటే భయపడే పరిస్థితికి వచ్చినాం. లాస్ట్కు నైట్ పడుకునేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలంటే ఎవరు ఎవరిని కొట్టుకొని తెచ్చిన వాళ్ళు కూడా చూశాను, నువ్వు ఆఫ్ చేయి, ఓపిక ఉండడంలే. సో ఇన్ని మన జీవన విధానంలో ఏమేమి మార్పులు చేసుకోవాలనేది మీరు క్లియర్గా చేసుకోండి. మీరు సాయంత్రం 5 తినేస్తే 8 ఆకలి వేస్తుంది కదా అని మీరే చెప్పుకుంటే మీ మైండ్ మీకే 8 అయితే ఉంది, చూడు చూడు ఆకలి అవుతుంది, చూడంటే ఆకలి వేస్తుంది, ఇక్కడ ఏదో కొంచెం నల్లగై చూడంటే నల్లగై నల్లగై పెద్దగా నల్ల కనిపిస్తుంది. ఇవన్నీ వదిలేసేయాల, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న కాళ్ళ నొప్పులు ఏవో వస్తాయి, కొన్ని రోజులు పోతాయి. నాకు కూడా అట్లా కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. కరెక్ట్గా లెఫ్ట్ జాయింట్లో, నడుము లెఫ్ట్ జాయింట్లో ఒక రకమైన కాళ్ళు ఎత్తేటప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉండింది, చాలా రోజులు వచ్చాయి, 1 మంత్ అట్లే ఉండింది. సరే డాక్టర్ శ్రీనివాస్ అని నేను మన ఎస్టీవీలో వచ్చిన ఎక్సర్సైజ్లు ఉన్నాయి కదా, దాంట్లో చెప్పాను డాక్టర్ శ్రీనివాస్ అని, ఆయన దగ్గరికి పోయా, ఆయన దగ్గర పోతే చూసి చూసి ఏం లేదు ఇగ్నోర్ ఇట్ అన్నాడు. అంటే 1 మంత్ ఆల్రెడీ ఇగ్నోర్ చేసిన, సరే అట్లే ఉన్నాను, 2 నెలల తర్వాత మళ్ళీ పోయింది. అంటే కొన్ని పెయిన్స్ పోయేదానికి 2-3 నెలలు పడుతుంది, కొన్ని కొన్ని నొప్పులు ఒక రోజుకు పోవచ్చు, కొన్ని తలనొప్పులు ఒక రోజుకు పోవచ్చు, కొన్ని తలనొప్పులు ఐ సైట్ రిపేర్ అయ్యి మీరు ఐ టెస్ట్ చేసుకొని అద్దాలు పెట్టుకునే వరకు పోవు. అట్లా ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా, మనం ప్రతి ఒక్కటి ట్యాబ్లెట్ వేసుకొని పెయిన్ వచ్చిందంటే పెయిన్ ఉంటే ఏమి, మీకు బాడీకి మైండ్కు ఒక అనుసంధానం అన్నమాట. ఎందుకు పెయిన్ వచ్చేది, నీకేదో బాగలేదు, తలనొప్పి పెయిన్ కళ్ళు నొప్పి ఏదో వస్తూ ఉంది, సో దానికి ఒక నీళ్లు తాగుతావో, కళ్ళకు అద్దాలు వేసుకుంటావో, ఇంకేమన్నా రైట్ ఫుడ్ తినకుండా మీరు బజ్జీలు ఇంకేమన్నా తిన్నారో ఏమో తెలియదు, సో వాటి నుంచి బయటపడితే మీకు అద్భుతంగా రిజల్ట్స్ వస్తుంది. అది చేయకుండా మనం ఎంతసేపు ట్యాబ్లెట్ మీద ఆధారపడతా ఉంటే ఇమ్యూనిటీ పడుకుంటుంది. ఇప్పుడు మనకి కోవిడ్లో కూడా స్టెరాయిడ్స్ చాలా అవసరమే, ఎందుకంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయినాక కోవిడ్ అనే వైరస్ బాడీలోకి ఎంటర్ అయితేనే ఆ ఇమ్యూనిటీ మేల్కొని యాంటీబాడీస్ని తయారు చేయడానికి 4-5 రోజులు పడుతుంది. 6 రోజులు బట్టి, 6 రోజులు పట్టేటప్పటికి ఈ యాంటీబాడీస్ యాక్చువల్ వైరస్ని చంపేస్తానే ఇంకా బాడీ అంతా మేల్కొని సైటోకైనిన్ తుఫాన్ లాగా వస్తుంది. సైటోకైనిన్ ఎఫెక్ట్ అంటారు, అంటే విపరీతంగా యాంటీబాడీస్ అన్ని లంగ్స్లోకి అంతా బాడీ అంతా వచ్చేస్తాయి. వాటిని తగ్గించాలంటే అమ్మ అమ్మ దొంగలు వెళ్ళిపోయినారు, నువ్వు ఆగు, నువ్వు రెస్ట్ తీసుకో అని బాడీకి చెప్పాలా,
చాలా మంది చనిపోతా ఉండే దానికే రైట్ టైంలో కోవిడ్ వచ్చినాక 4-5 రోజుల తర్వాత ఒక స్టెరాయిడ్ కంటిన్యూగా వాడాలి 5-6 రోజులు అప్పుడు ఆ ఇమ్యూనిటీ సిస్టం ని పడుకోబెట్టాలి ఫస్ట్ ఇమ్యూనిటీ ఉండాలి యాంటీబాడీస్ తయారు కావాలంటే యాంటీబాడీస్ తయారయ్యి దాన్ని ఫైట్ చేసి కోవిడ్ ను కంట్రోల్ చేసాక ఇమ్యూనిటీ ని తగ్గించాలి తగ్గిస్తేనే సైటోకైన్ ఎఫెక్ట్ లేకుండా వచ్చేస్తది ఇప్పుడు 10 మంది దొంగలు వచ్చారు మన ఇంటికి దొంగలను ఎట్లా కొట్లాడేసి ఇంట్లో మీరు 5 మంది పంపించేశారు సేఫ్ అయిపోయింది మీరు అంతమందికి ఫోన్ చేసిటారు మీ ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు 1000 మంది వచ్చారు అనుకో ఇంట్లోకి ఏమైతుంది ఇల్లు 1000 మంది వస్తే బాత్రూములు కిచెన్ వాళ్ళు వండేదన్ని కంపకంప అయిపోతుంది కదా అది జరుగుతుంది బాడీలో సో సైటోకైన్ దొంగలు ఎల్లిపినారు మీరు అవసరం లేదులే మీరు పడుకోండి అని చెప్పడం అనేది స్టెరాయిడ్స్ చేస్తాయి సో చాలా మంది స్టెరాయిడ్స్ వాడతా ఉండే వాళ్ళకి ఇమ్యూన్ స్టెరాయిడ్స్ ని ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటారు అంటే మీ బాడీ ఫైట్ చేయకుండా ఆగి పెట్టేదాన్ని స్టెరాయిడ్స్ అంటాం ఆ స్టెరాయిడ్స్ ఇప్పుడు చర్మ రోగాలకి రకరకాల జబ్బులకి లంగ్ ఈ ఆస్తమా వాళ్ళు వీళ్ళందరూ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడతారు వాళ్ళకి కోవిడ్ వస్తే ప్రాబ్లం అనేది అందుకే వాళ్ళకి ఇనిషియల్ గా యాంటీబాడీస్ ని తయారు చేయాలి మళ్ళా యాంటీబాడీస్ ఎక్కువ కావడం చూసుకోవాలి కోవిడ్ కి అది ఇంపార్టెంట్ సో ఇవన్నీ మంచి మీరు యూట్యూబ్ లో డాక్టర్ కేకే అగర్వాల్ అని కొట్టండి ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన 2 నిమిషాలు 1 మినిట్ వీడియో కూడా మంచిగా పెడతాను మీరు అవేర్నెస్ తెచ్చుకోండి మీ డాక్టర్ తో కూడా మాట్లాడండి దీనికే మీ భయపడిపోయి అందరూ టెన్షన్ పడే పని ఏమీ లే ఈ రోజు నుంచి మీరు ఆర్గానిక్ ఫుడ్ మీ రిఫైండ్ ఆయిల్ చక్కెర మైదా కాఫీ టీ పాలు నాన్ వెజిటేరియన్ ఆపేసి ఈ రోజు మొదలు పెడితే 1 వీక్ లో మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది 3 నెలలు ఈ పని చేయగలిగితే అద్భుతమైన రెసిస్టెన్స్ వస్తుంది మీకు హ్యాపీగా ధైర్యంగా కోల్డ్ వస్తూ కూడా రాలేదే అనుకునేంత ధైర్యం వస్తుంది ఎందుకంటే ఎన్ని రోజులని ముక్కు మూసుకొని యాడికి పోకుండా భయపడతా ఉంటాము అది ఏదో వచ్చేది వచ్చేస్తే ఎట్లా ఉంటే తేలిపోతుంది కదా ఎన్ని రోజులు ముక్కులు కొట్ట కట్టుకొని భయపడతా ఉంటాము సో అందరూ ఎక్కువ లావు ఉండేవాళ్ళు మిల్లెట్స్ తినండి కానీ నా అడ్వైజ్ ఏమంటే మిల్లెట్స్తో పాటు డెఫినెట్గా ప్రతి ఒక్కరు రాగులు సజ్జలు జొన్నలు కూడా తింటే కలిపేనా తినండి లేదా అది సపరేట్గా తిని రాగి సంగట్లో కొంచెం కారికలు కానీ సామాన్లు కానీ వేసి రాగి పిండి ఎక్కువ వేసుకుంటే సంగటి బాగొస్తుంది లేదు ఉత్త పిండితో కూడా కర్ణాటకల టైప్లో సంగటి చేసుకోవచ్చు ఒక పూట మిల్లెట్స్ ఇంకొక పూట రాగులు సద్దలు జొన్నలు నవరా బియ్యము సిద్ధ సన్నాలు రాజముడి ఇలాంటి దేశీ రకాలైన వరి బియ్యం కూడా 2-3 సార్లు తినండి పర్వాలేదు సో బరువు పెరగాలనుకునే వాళ్ళు డెఫినెట్గా రాగులు ఎక్కువ తినాలా అరికలు ఎక్కువ తినండి అరికలు కూడా బరువుని ఎక్కువ తగ్గిపోకుండా చేస్తాయి అదే అండుకొరలు కొర్రలు ఇవన్నీ ఎక్కువ తినలేము కాబట్టి టేస్ట్గా ఉండవు కాబట్టి తక్కువ తింటాం కాబట్టి బరువు స్పీడ్గా తగ్గుతారు బరువు స్పీడ్గా తగ్గాలనుకునే వాళ్ళు కొర్రలు అండుకొరలు తినండి బరువు పెరగాలనుకునే వాళ్ళు రాగులు అరికలు తినండి కొంతమందికి వేడి అంటారు బాగా నీళ్ళు నానబెట్టి చేస్తే 99% వేడి అనేది పోతుంది ఇంకా వేడి అనిపిస్తే అన్ని మిల్లెట్స్ వేడేం కాదు సో మీరు ఒక్కో మిల్లెట్ ఒక వారం వారండి కంటిన్యూగా అరికలే అరికలతో దోశ వేసుకో అరిక రవ్వతో ఉప్మా చేసుకో అరిక అన్నం చేసుకొని దాన్ని కూరలు తిను 1 వీక్ అరికలు వాడండి మీ ఇంట్లో మెంబర్స్ అందరూ మీ డేటా తీసుకోండి వేడి ఉందా ఎట్లుంది ఎనర్జీ లెవెల్స్ ఎట్లా నిద్ర తమరుతా ఉంది పొట్టనొప్పి వచ్చిందా మోషన్స్ ఎక్కువైనాయా ఇటన్నీ రాసుకోండి డేటా అంతా 1 వీక్ తర్వాత ఇంకా సామలు వాడండి కూరలు వాడండి అండుకూరలు వాడండి అన్నీ వాడండి దాని తర్వాత ఏది మీకు బెస్ట్ సూటబుల్లో మీ ఇంట్లో అందరికీ ఆ 2-3 సెలెక్ట్ చేసుకోండి మీకు జొన్నలు అందరికీ బాగుంటుంది రాగులు అందరికీ బాగుంటాయి మనకు అపోహలు ఏమంటే రాగులు తింటే పైల్స్ ఎక్కువైతాయని సీతాఫలంకాయ తింటే జలుబు వస్తుందని పనసకాయ తింటే వాయువు వస్తుందని ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనకు నువ్వులు నుంచి వేడి చేస్తాయని ఇట్లా అలవా ఇట్లా సామెతలన్నీ చెప్పేసి మన బుర్రలు పాడు చేశారు అదే మనం కూల్ డ్రింక్స్ తాగితే పెప్సీ తాగితే ఏమి రావా పిజ్జాలు బర్గర్లు తింటే ఏమి రావు దానికి డౌట్ లేకుండా తింటాము టూత్పేస్ట్ వేస్తా ఉన్నాము ఆ టూత్పేస్ట్లో ఉండే ఎస్ఎల్ఈఎస్ అనే కెమికల్ మీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా అంతా చంపేస్తుంది 2 అవర్స్ మీకు సైనికులు లేని కోటలాగా బయట పోయినప్పుడు ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా పోవచ్చు నాకు టూత్పేస్ట్ నిలిపేసినప్పటి నుంచి నోరు సూపర్గా ఉంది నేను గమ్స్ బాగా మసాజ్ చేసి ఏదో పౌడర్ అంగళ్ళు దొరికి ఏ పౌడర్ అయినా పర్వాలే పేస్ట్ లేకుండా దాంతో కొద్దిగా రుద్దేసి బ్రష్ చేసుకొని నాలి క్లీన్ చేసుకుంటాం అదే బ్రష్ ఇన్ని సంవత్సరాలే వాడచ్చు 5 ఏళ్ళు అదే బ్రష్ వాడచ్చు అఫ్కోర్స్ పల్లెల్లో ఉండేవాళ్ళు వేపల్లో వేస్తే సూపర్ బెస్ట్ కానీ ఇక్కడ సిటీలో వేపల్లో దొరకవు కాబట్టి
ఇక్కడ ఏదో వేప చెట్టు ఒకటి ఉంటుంది అది ఆరు నెలల కింద పెరుగుతుంది మీరు వేప పుల్ల అంటే పోయి టమాన్ చూస్తే అది మళ్ళీ ఆరు నెలలు పడుతుంది సో సిటీలో ఉండే వాళ్ళకి వేప పుల్లలు నో మీరు ఏదో పళ్ళపొడి వాడండి ఏ పళ్ళపొడి వాడిపోయినా మీకు బొగ్గులు ఉంటే బొగ్గులు నూరి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆ నాలుగు లవంగాలు వేసుకుంటే సూపర్ పళ్ళపొడి అది కూడా ఎక్కువ బ్రష్ చేసేసి నాకు కూడా ఈ నైలాన్ బ్రష్ బాగా టూత్ పేస్ట్ వేసి ఈ కింద బ్రష్ చేసి చేసి ఈ కింద పళ్ళంతా అరిగిపోయింది కింద దవడంతా అరిగిపోయింది ఎందుకు అరిగిపోయింది డాక్టర్ అడుగుతానేడో నాకు తెలియదు అంటానే ఉండ నేనంటే పళ్ళు కొరుకుతావు అన్నాడు పళ్ళు కొరుకుతాడు నా వారి ఊరికే ఉంటుంది ఇరవై ఏళ్ళు పళ్ళు ఏగతారా పళ్ళు కొరికింది లేదేమీ లేదు వాళ్ళు అడగను నేనేమి నేనేం పళ్ళు కొరకను సార్ నేనేమి నిజంగానే పళ్ళు ఏం కొరకను చెప్తా ఉండ మొన్న నాకు సంవత్సరము ఒకటిన్న సంవత్సరం ముందర తెలిసింది ఒరే ఎక్కువ చూడండి ఎవరైనా బ్రష్తో రైట్ సైడే బ్రష్ చేస్తాం వేసుకొని పాట పెట్టుకొని హ్యాపీగా సారంగ దరియా అని వేసుకొని అయిపోయే వరకు ఉతుకుతాం వేసి మన రైట్ సైడ్ అరిగిపోయినాయి అంటే మనం చేసే పని ఎందుకైంది అని తెలిసేదానికి నలభై ఏళ్ళు పడతా ఉంది అంత బుర్ర బుర్రతకు వెదవలుగా ఉన్నాను నేను ఎవరే చాలామంది అబ్జర్వ్ చేయరు అంట ప్రతి ఒక్కటి మనం ఏం తింటామో ఎందుకు మన రెసిస్టెన్స్ లేదు ఆ పందులు కాలంలో తిరిగి మన వేస్ట్ అంతా తిని కాలంలో క్లీన్ చేసి ఇంత బాడీ పెంచి తినండిరా అని మళ్ళీ బాడీ కూడా ఇస్తా ఉంది మనం ఇంత హైజీనిక్గా ఉండి ఇన్ని క్లీన్ 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 రుద్ది రుద్ది వేసి అది వేసి ఎప్పుడు డబ్బులేనా ఏ హాస్పిటల్ చూసినా ఫుల్లేనా ఏడ బెడ్లు లేవా ఏడిపోతారు బెడ్లు లేకుండా ఓరే నాయన హ్యాపీగా మిల్లెట్స్ తినండి రాగిజావు తాగండి ఆర్గానిక్ కూరగాయలు తినండి మార్నింగ్ ఒక గంట కేబీఆర్ ఏడ పార్క్లో పరిగెత్తండి జాలికి కూర్చోండి ఏమొస్తూ చూద్దాం కోవిడ్ కాకపోతే నీఫా కోవిడ్ త్రీనో ఫోరో రమ్మనండి చూసుకుందాము వాడు అంటాడు సినిమాలు రాను రాని మెంట్లో రాను చూసుకుందామని అత్త భయపడిపోయేదా ఇంత పెద్ద మనిషి ఇంత బుర్రుండే మనిషి ఒక వైరస్కు ఇంత భయపడిపోతాడు ఏసీ శానిటైజర్ లేసి ఎన్ని లక్షల కోట్ల కోవిడ్ని చంపినాం కదా మనంలా చంపింది ఎంతమందిని 1.5 లక్షల మందిని ఇండియాలో చంపింది అది కూడా బతకాలి కదా ఎట్లా బతకాలి అది మన రెసిస్టెన్స్ ఉంటాము మన దగ్గరికి వస్తుంది ఉద్దమ్మాను వెళ్ళిపో అంటాము వెళ్ళిపోతుంది అట్లా వేల వందల వేల రకాల బ్యాక్టీరియాలు వైరస్లు మనం ఓపెన్గా తిరుగుతూ అంటే పోతా ఉన్నాయి మన బాడీలోకి మనం ఈ పొద్దే వచ్చి ఈ పొద్దే వైరస్ వచ్చింది ఈ రోజే జ్వరం వచ్చిందని కాదు రెగ్యులర్గా మన గాల్లో లోపలికి పోతానే ఉంటాయి ఫుడ్లో లోపలికి పోతానే ఉంటాయి మన గోబీ మంచూరియాలు చికెన్ పకోడాలు పానీపూరీలు అవి ఎన్నిట్లో పోతానే ఉంటాయి పాపం అది ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి లోపలంతా క్లీన్ చేసి చెమట రూపంలో మోషన్గా యూరిన్లో అన్నీ పంపిస్తూ ఉంది యాంటీబా ఆ చెత్తనంతా క్లీన్ చేసే మెకానిజం పెద్ద మెకానిజం ఇది దానికి సరైన పెట్రోల్ వేసి మంచి గాలి అంత ఆల్కలైన్ వాటర్ అంత మంచి ఫుడ్ పెడితే సూపర్ పని చేస్తుంది ఇది దీన్ని నమ్ముకోండి బాడీని మాత్రల్ని మా అల్లుడు డాక్టరు నా కూతురు అమెరికాలో ఉంది ఎన్ని ఏం పని చేయవు అందరూ పడిపోతారు డమ్మ పడతా ఉండరు ముందన్న ఒక వారం 10 రోజులు టైం ఇస్తాను ఇది కోవిడ్ ఇప్పుడు 3.5 రోజులకే పడతా ఉంది చనిపోయే వాళ్ళు తగ్గినారు నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ డెత్స్ తగ్గినాయి కానీ స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మేము పోయిన మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చెప్తా ఉంటే కొంతమంది చనిపోతూ ఉంటారు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది చనిపోయినారు ఎక్కువ మందికి వచ్చింది కదా ముందు 10,000 మందికి వచ్చింది 1,00,000 మందికి వచ్చింది 2.5 లక్షల మందికి వచ్చింది ఇప్పుడు ముందు 10 మంది చనిపోతూ ఉన్నారు ఇప్పుడు 20 మంది చనిపోతూ ఉంటారు నెంబర్ ఎక్కువైంది పర్సంటేజ్ తగ్గింది యాక్చువల్గా సో ఈ ఫుడ్స్ మార్చుకోండి అసలు ఈ రకమైన పాండమిక్స్ వచ్చేది ఈ మనుషుల బుర్ర ఆలోచించి ఓపెన్ అయ్యేదానికి లేకపోతే మీరు ఆదివారం సాయంత్రం ఇంత ఓపిక్గా ఎందుకు వస్తారు ఏదో హ్యాపీగా సినిమా పోకుండా ఎందుకు వచ్చి ఉంటారు ఇవన్నీ ఒరే నాయన ఇవన్నీ చాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు సో ఆరోగ్యం కోసము ఏమైనా చేయండి మీ ఉద్యోగాలు ఇస్పెట్టేయండి ఆ డబ్బులు ఇస్పే రిలేషన్షిప్ వదిలేయండి ఎవరన్నా పిలిచినారు మందు పార్టీకి బిర్యానీ నేను రాను అని చెప్పండి మా ఫ్రెండ్ వెంకటరావు అని ఉన్నాడు ఇక్కడే సికింద్రాబాద్ దగ్గర ఉంటాడు ఆయన 3.5 సంవత్సరాలు బీపీకి షుగర్కి మందులు వేసుకున్నాడు ఆయన ఫోటో కూడా నా ఎగిరింది 110 కేజీలు ఉన్నాడు డాక్టర్ పోతే 4 గంటలు చచ్చిపోతావు నువ్వు ఎక్కువ రోజులు బతకవు ఈ మందులు ఇన్ని మందులు వేసుకునేవాడంట తుదినబ్బా అని సీడ్ కంపెనీ పెట్టినాడు ఆ పని అంతా వదిలిపెట్టి పారేసి 4 లేచి విపరీతంగా వాకింగ్ రన్నింగ్ కరాటే ఇది వాలీబాల్ ఇవన్నీ 4 గంటలు ఆడతాడు 4 to 8 నేను పోయి వాళ్ళ ఇంట్లో ఉండే ఒకసారి ఆయన వైఫ్ ఏమి చేయలేదు చేసి పెడుతుంది మా తల్లి అట చేసి 77 కేజీలకు వచ్చేసినాడు సన్నగా ఉన్నాడు
ఇవిడు హ్యాపీగా ఈజీలో బొంగరాలు తిప్పుకుంటాడు, బిజినెస్ పోయి తొక్కలో బిజినెస్ పోతే వదిలిపెట్టి పారేసినాడు. నో ట్యాబ్లెట్ 3.5 ఇయర్స్ నుంచి నో ట్యాబ్లెట్, నో బీపీ, నో షుగర్. హెచ్బిఏవన్సీ అని టెస్ట్ చేస్తాం, షుగర్ వాళ్ళకి అందరికి తెలుసు. అది 3 మంత్స్ యావరేజ్ అంటాం. 4.9 ఉంది ఆయనకి, నాకు 5.8, ఆయన 4.9. ఆయన నా గురువు స్వామి. అంటే ఈ మాత్రలు వేసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అని మనం చూస్తూనే ఉండాం. ప్రతి మందు వెనకాల సన్న లైన్లు ఇచ్చింటారు గీతల్లో ఏం జరుగుతుంది అని. భయంకరంగా ఉంటుంది, కళ్ళు పోతాయని ఉంటుంది, మీకేమైనా కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు, అక్యూట్ నెఫ్రా, అక్యూట్ కిడ్నీ డిసీజ్ రావచ్చు అని ఉంది. ఏది ఇన్ని రోజులు మనం వాడుతూ ఉండే జలసిల్లు, ఈ యాంటాసిడ్లు, ర్యాంటాక్ జెంటెక్లు, వీటితో అక్యూట్ కిడ్నీ డిసీజ్ వస్తుందని ఏంటి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అంటే ఆ టాబ్లెట్ మీద ఏమని, అంటే ఈ టాబ్లెట్ ఎక్కువ రోజులు వాడితే కిడ్నీలు పోతుంది. ఎట్ట తింటారు రా ఆయన, అరే రాగి గమ్మున కళ్ళు ముక్కు మూసుకొని ఆ రాగిజావు తాగేయచ్చు కదా ఇష్టం లేకపోయినా కానీ. సాయంత్రం వచ్చేటప్పటికి పిల్లలకి మంచిగా జొన్న పిండితో సున్ని ఉండను, నువ్వుల లడ్డూనో చిక్కీనో. మనం గుళ్ళకి పోతే ప్రసాదం పెడతారు కదా శనగలతో, పెసలతో, బొబ్బర్లతో, వాటితో బాగా చేసి పెట్టి ఒక బెల్లంతో చేసిన ఒక మంచి స్వీట్ పెట్టేస్తే వాడు తినేస్తే హ్యాపీగా ఎనర్జీ ఉంటుంది, నువ్వుల లడ్డు తినేసిపోతాడు ఆడుకునేదానికి. మనం చేసే ఓపిక లే, వాడు వస్తాడు 5కి వస్తాడంటే 4కే భయం, ఎందుకంటే సీరియల్ చూస్తూ ఉంటాం కదా, ఆ టీవీ అనేవి వదిలేసి వస్తుంది, ఆ టీవీలు అంతా ఉంటాయి, ఫోన్లో అదేదో ఉంటాయి సీరియల్ ఏంటంటే. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ అంతా ఫారిన్ సీరియల్ చూస్తూ ఉంటారు, ఎడ్యుకేటెడ్ అంతా మా ముందు ఏందో అత్త కోడలు ఇవి చూస్తూ ఉండ్రి, అందరినీ పెట్టేస్తారు వీళ్ళు, పెట్టేసి అందరినీ. సో 5కి వస్తారంటే 4 నుంచి రెస్ట్లెస్గా ఉంటారనమాట ఇంట్లో, బా 5కి వస్తారడే 6 వరకు క్లాస్ పెట్టుకోండి బాగుండే అని. వాడు వచ్చాడంటే వాడికి 50 రూపాయలు వాడు మగాన్ని కొడితే వాడు సర్రని పరిగెత్తిపోయి సైకిల్లో పోయి ఆడ పోయి చీటోస్ మింటోస్ క్యాటోస్ పర్రని చింపి కరుం 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 అని వెళ్తూ ఉంటాడు. అయిపోయింది కథ. హిమోగ్లోబిన్ చూస్తే 7, ఎప్పుడు జలుబు, ఎప్పుడు రోగమే. ఎట్లా అట్లా నా పిల్లల్ని పెంచేది, ఎంత ఆ వేరుశెనగ పల్లీలతో ఏమి చేసినా మంచి ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, పల్లీలు, నువ్వులు, కుసుమలతో కుసుమలు ఉలవలు చేసి కొద్దిగా వేయించి అనంతపూర్లు చేస్తారు, పట్నాలు అంటారు. ఉలవలు కుసుమలు కొద్దిగా వేయించి కారం పెట్టి కొంచెం అట్లా పెడితే బల్లెట్ నిమ్మకాయ మింట కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే కొత్త కొత్తవి ట్రై చేయండి. అసలు ప్రకృతిలో టెలిగ్రామ్ గ్రూప్లో మా అడ్మిన్స్ అందరూ పెట్టినారు, హెల్తీ కుకింగ్ అనే లింక్ ఉంది, దాంట్లో ఇన్ని వంటలు చేసి పెట్టినారు. అవన్నీ అన్నీ చేయక కొన్నన్నా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చేసి పెడితే వాడు ఆరోగ్యంగా ఉండి మీరు తింటారు, వాడి కోసమైనా మీరు చేసుకొని తింటారు. చాలామంది పెద్దవాళ్ళు ఏమంటే ఇప్పుడు మాదంతా అయిపోయింది, మా జీవితాలు అయిపోయినాయి, మేము బతుకుతా ఉండేది పిల్లల కోసం అంటారు. ఆ చెప్పేది చూస్తేనే పిల్లోడే పోతాడు వాడు ఫస్ట్ చూసి. అయ్యా అని అంటే మా అమ్మ కథ మా నాయన కథ అయిపోయిందంట అంటే వాడు ఎట్లా ఆనందంగా ఉంటాడు, జాలీగా ఉండాలా. రేపు చచ్చిపోతా అంటే కూడా ఆ దైన్యాన్ని మీరు పిల్లలకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పకూడదు. మీ చెత్త అంతా మీ సుత్త అంతా వాళ్ళకి ఎందుకు పోవాలా, మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటాడు. సో ఫస్ట్ పిల్లల కోసం అనుకున్నా మంచిగా చేసి మీరు తింటారు కదా, మీరు ఆరోగ్యంగా ఉంటారు కదా. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా పోతాయంటే నేను ఏదో మీ ఎగ్జైట్ అయ్యి మాట్లాడడంలే, అందరికీ అంత ఎనర్జీ వస్తుందబ్బా. ఎప్పుడు రైస్ ఇంత తినేది మటన్ మీద తింటారు మత్త అయిపోతుంది బాడీకి. మీకు కావాల్సింది 5 గ్రాములు గ్లూకోస్ ఆల్ ద టైమ్, 5 to 6 grams ఆఫ్ గ్లూకోస్ మీ బ్లడ్లో ఉంటే మీరు అలర్ట్గా ఉంటారు. అట్లా ఉండాలంటే ఏం చేయాలా, సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోస్ ఇన్ టు యువర్ బ్లడ్. అది ఎప్పుడు జరుగుతుంది, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తింటే జరుగుతుంది. రాగుల్లో, సద్దల్లో, జొన్నలో 2% ఫైబర్ ఉంటుంది కాబట్టి పొద్దునే తింటే మీకు సాయంత్రం 3-4 కొంచెం ఆకలి కావచ్చు. ఆకలి అయితే కూడా పర్వాలేదు, ఏం పర్వాలేదు, టెన్షన్ ఏం అవసరం లే. అదే మీరు 8 to 12% ఉండే ఫైబర్ ఉండే ఆరికలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు తింటే ప్రాబబ్లీ 8 to 10 hours ఆకలి ఉండదు. మళ్ళీ ఆ కార్బోహైడ్రేట్స్ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అట్లా చుట్టుకొని ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ అడుగుతుంది, ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఫైబర్ అడబడుతుంది, ఎక్కువ అవసరం లే. అదే మీరు ఇడ్లీలు, దోశలు, పూరీలు, బజ్జీలు తిన్నారనుకో పిజ్జాలు, బర్గర్లు ఒక్కసారిగా అరిగిపోయి 200 to 300 grams గ్లూకోజ్ వచ్చి మీ బ్లడ్లో పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, దీనంతా ఏం చేయాలరా స్వామి అని అడుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా లంచాలు వచ్చి ఎక్స్ట్రాగా 100 crores వచ్చేసింది అనుకో, ఎక్కడైతే పెట్టాలో, ఏ బ్యాంకులో అయితే పెట్టాలో, బెడ్ కింద పెట్టాలన్నా, బావిలో వెళ్ళినా, ఇంత ఆలోచిస్తామన్నా, అట్ట బాడీ కూడా పెద్ద సంఘర్షణకు పోతుంది. ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయితే దాన్ని గ్లైకోజన్గా మార్చి మజిల్లో ఎత్తి పెడుతుంది, లివర్లో ఎత్తి పెడుతుంది, ఇంకా ఎక్కువైతే ఫ్యాట్గా మార్చి పొట్టలో ఎత్తి పెడుతుంది, తోడలో ఎత్తి పెడుతుంది, ఎక్కడ బాడీ అంతా ఎత్తి పెడుతుంది.
అట్లా ఎత్తిపెట్టి 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 5-10 ఏళ్ళలో నా వల్ల కాదరా స్వామి అని బ్లడ్లో వదిలేస్తారు. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి మనం షుగర్ వచ్చింది అంటాం. షుగర్ రాకముందు 10 ఏళ్ల ముందు నుంచి జాయిన్ అయ్యి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఒబేస్గా ఉన్నాడు, పొట్టొచ్చింది, లావు అవుతాడు, ఆయాసం అవుతుంది, మెట్లు ఎక్కలేకుండా ఉండ, ఎండకపోతే పడిపోతాడని అంటే ఆల్రెడీ ఎక్సెస్ గ్లూకోజ్ బాడీలో రిలీజ్ అవుతా ఉంది అని అర్థం. సో దానికి ఆ ఎక్సెస్ గ్లూకోజ్ కరిగించేదానికి మీరు ఫుడ్ను మార్చాలా, ముఖ్యంగా బాగా పని చేయాలా, 1 అవర్నా పొద్దున్నే రన్నింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా, యోగా చేయాలా, రోజుల్లో కూడా మధ్యలో ఎవ్రీ 1 అవర్కి 2-3 నిమిషాలు నడుస్తూ ఉండాలి. అప్పుడు అద్భుతంగా సడన్గా తగ్గిపోయే ఏమీ వద్దు. 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటే మనం పోవచ్చు 3 రోజులు, కానీ పొట్టే మాయం కాదు. 30 ఏళ్ళ నుంచి పెంచిన పొట్ట 3 రోజులు ఎట్ట మాయమవుతుంది? అవన్నీ అట్లా స్టేట్మెంట్లు చూసి ఎవరు దాని మీద పోవద్దు. స్లో అండ్ స్టడీగానే తగ్గాలి. 1 నెలకి ఫస్ట్ నెలలో అయితే 4 కిలోలు తగ్గచ్చు, 3 కిలోలు తగ్గచ్చు. ఎందుకంటే ఆ గ్లైకోజన్ను ఎక్స్ట్రాగా ఉండే గ్లూకోజ్ అంతా ఖర్చు అయిపోతుంది మీరు ఈ ఫుడ్స్కి వస్తే. కానీ 2 నెలల 3 నెలల 1 కిలో తగ్గితే కూడా చాలు. ఆ 1 కిలో తగ్గితే కూడా హ్యాపీగా ఉండాలి. రోజు మళ్ళీ గంట గంటకి చూసుకొని ఎంత తగ్గినామంత అదో టెన్షన్ వద్దు. తగ్గుతా ఉండమని తెలుస్తూ ఉండదు, అలర్ట్గా ఉండవు, మెట్లు ఎక్కుతా ఉండవు, ఆయాసం లేదు, ఆ సూపర్గా ఉండమని అనుకొని పోతూ ఉండాలి అంతే. కండిషనింగ్ ఉండి మళ్ళా ఒకదానికి లింక్ చేసుకొని టెన్షన్ పడిపోవద్దండి. అట్లా కంటిన్యూగా మిల్లెట్స్ని వాడతా, లావు ఉండేవాళ్ళు వాడండి, బరువు లేకుండా ప్రాబ్లం లేకుండా వాడండి. ఎవరైతే మీకు సన్నగైపోతాడమో మిల్లెట్సే తింటా ఉంటే నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే సగం ఒక పూట దీన్ని ఇంకో పూట మీరు రాగులకు జొన్నలకు వచ్చేసేది. ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో మీ పిల్లలైనా మీరైనా ఒకరోజు నువ్వుల లడ్డు, ఒకరోజు పల్లీల లడ్డు, ఒకరోజు కొబ్బరి లడ్డు. సో లడ్డు చేసే ఓపిక లేకపోతే కొబ్బరి బెల్లం ఒకరోజు, నువ్వులు బెల్లం ఒకరోజు, పల్లీలు బెల్లం ఒకరోజు తినండి. మీరు అన్ని రకాల న్యూట్రియంట్స్, అన్ని రకాల మినరల్స్ ఈ ఫుడ్స్లో వచ్చేస్తాయి. మీరు అవాయిడ్ చేయాల్సినవి కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, రైసు, గోధుమలు. రైసు గోధుమలు అసలు తినద్దు. రైసు దేశీ రైసు 2-3 రోజులు తినండి, పర్వాలేదు. అది చేసి చూడండి, 1 వీక్లోనే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ముఖ్యంగా రైసును మీరు బియ్యాన్ని వండేటప్పుడు గంజి వంచేసుకోండి. పర్టికులర్లీ రైస్లో, వరి బియ్యంలో ఆర్సినిక్ ఉంటుంది, అది హెవీ మెటల్. సో ఆర్సినిక్ నువ్వు వంచేసి దాన్ని నెక్స్ట్ రోజు కానీ తాగితే అది ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఆ ఆర్సినిక్ వల్ల అయ్యే దుష్పరిణామాలు పోతాయి. అదే పప్పును ఉడికేటప్పుడు పైన వచ్చే నురగను తీసేయండి. దానికి ఏం చేయాలి, ప్రెషర్ కుక్కర్లు బయట పారేయాలి, టీవీలు బయట పారేయాలా, మిక్సీలు కూడా బయట పారేయాలా, ఇంట్లో రోల్ పెట్టుకొని బాగా రోడ్ చట్నీ మళ్ళీ టేస్టీగా ఉండే అందరికీ తెలుసు కదా, ఎడ దొరుకుతుంది రోడ్ చట్నీ అని మళ్ళీ ఆర్డర్ పెడితే స్విగ్గీ చోటు తెచ్చారు. దంచుకుంటే మినిమం అన్నా కొన్ని చేసుకోవాలి కదా. మనకి గ్యాడ్జెట్లు వచ్చినాయి, ఈ మిషన్లు వచ్చినాయి అంటే చిన్నగా మనల్ని అనారోగ్యం వైపు తీసుకుపోతామని అర్థం. సో బాగా తినాలంటే మీకు మంచిగా పనిచేస్తే బాగా తినేదానికి హక్కు వస్తుంది. మామిడి పళ్ళు సీజన్ వస్తుంది, బాగా తినాలా ఇప్పుడు ముందు నుంచి? ఇప్పుడు కొంచెం రెడీ కావాలి కదా, కొంచెం ఫుడ్ తగ్గించి రెడీ కావాలి కదా. ఇప్పుడు తిని మీరు సాయంత్రం మామిడి పండు తినండి, బాగా తినండి, ఒక రాగి రొట్టెలు తిండి తినండి అంటే భోజనం తర్వాతనే భోజనం ముందర తినాలి, రాగి రొట్టెలు నడతారు. భోజనం ఏదైనా స్వామి అని చెప్తా ఉంటే రాగి రొట్టెలు తినేది ఏదో పెద్ద మందులాగా పనిష్మెంట్ లాగా అనుకుంటా ఉంటే ఎట్లా? యాక్చువల్గా 2-3 రోజులు మీ మైండ్ చెప్తుంది తగ్గింది ఇట్లా అంటుంది. 3-4 రోజుల తర్వాత అద్భుతంగా ఉంటుంది. నేను కూడా చూసుకున్నా, నేను మిల్లెట్స్ తిన్నప్పుడు బరువు తగ్గినా, 74 కిలోల నుంచి మళ్ళీ రాగి సంగటే తిని మళ్ళీ 88 వచ్చా, ప్యాంట్లు పట్టలేదు, అరే ఇంత బరువు వద్దనుకొని మళ్ళా ఆరికల్ స్టార్ట్ చేసా, మళ్ళీ 80కి వచ్చినా, మళ్ళీ రైట్ లెగ్ వీక్నెస్ అనిపించింది, అరే రాగులు చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు అనుకొని 2 ఎక్స్ప్లెయిన్ నేను నా లైఫ్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉండా, నిన్నంతా నేను చూసుకుంటా ఉండా. సో ఆరికలే తినకుండా రాగి పిండి కలిపి సంగటి తింటా ఉంటే మళ్ళీ రైట్ లెగ్ రెడీ అయింది. అంటే ఉత్తమ మిల్లెట్స్ తింటే ప్రాబబ్లీ కొన్ని రకాల న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ తగ్గుతా ఉంది అనిపిస్తా ఉంది. నేను ఇంకా పెద్ద సైంటిఫిక్ ఎవిడెన్స్ అది నాకు తెలియదు, కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ, ఇట్ మే నాట్ బి ఫర్ ఎవ్రీబడి. అందుకని బుద్ధుడు ఏం చెప్పినాడు, బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అంటే మీ బుర్ర పెట్టి మీరు ఆలోచించండి, ఎవరు చెప్పినా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా పాటించాలని ఏం లేదు, మీ ఇంట్లో ఏది బాగుండినట్టు అనిపిస్తే అది చేయండి.
ఏదైనా కానీ అట్లీస్ట్ మండలం రోజులు అంటే 40 డేస్ చేయండి. చేసినప్పుడు మీకే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆరోగ్యం ఈజీగా వస్తుందబ్బా, డెఫినెట్. ఈ రకాల జీవన విధానంతో ఆరోగ్యం గ్యారెంటీ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ వస్తుందా, హ్యాపీనెస్ వస్తుందా అనేది చూసుకోండి. చాలా మందికి బ్లడ్లోని బాగానే ఉండగల, షుగర్ లేదు, బీపీ లేదు, అయినా నిద్ర పట్టడం లే, టెన్షను, వరుస్తూ ఉండరు, కోపము, ఎగరుతూ ఉండరు, ఏమేమో జరుగుతుంది కదా. సో దానికోసము నేచర్తో కనెక్ట్ కాండి. పొద్దునే లేస్తానే ఆ పక్షులను పిట్టలను చూడండి, ఆ పిట్టలకి కొంచెం నీళ్లు పెట్టండి, మీ కుక్క ఉంటే పెంచుకోండి దాంతో గడపండి, లేకపోతే పక్కింటి కుక్కకైనా కొంచెం ఎత్తుకుపోయి భోజనం పెట్టండి, సన్సెట్ను చూడండి. ఏమీ లేకపోయినా చెట్టును చూస్తా గమ్మును ఉండండి, ఏమవుతుంది? మీ ఇంట్లో మిమ్మల్ని పిచ్చోడు అంటాడు అనుకోండి, లేదా నవ్వుకోండి. ఏమి మనుషులతోనే డ్రామాలు చేస్తా, వాడిని ఇంప్రెస్ చేస్తా, హౌ ఆర్ యూ, హౌ ఆమ్ ఐ అనుకుంటా. ఎందుకు? మీకోసం మీరు ఇష్టమంటే మీ ఫ్రెండ్ ఇంటికి పోండి, వానం చూడండి, వానలో బాగా పడుకో, వానలో నానండి, కంట్లో నీళ్ళు పడతా ఉంటాయి, ఎంజాయ్ చేయి. ఏదేదో చేసుకోండి అబ్బా. చిన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అప్పుడు ఏమన్నా పిచ్చోడు అన్నారా మిమ్మల్ని? ఇప్పుడు కూడా చేసుకోండి. ఏమవుతుంది? వానకు నానండి, కొండల్లోకి వెళ్ళిపోయి ఓ రోజంతా అక్కడే బెడ్షీట్ ఎత్తుకుని పడుకొని రాండి. పొద్దున్నే చెప్పండి మీ భార్యకి, ఇప్పుడు కొండలేకపోతా ఉన్నాను, రాత్రి రాను చెప్పి పోండి. ఏమవుతుంది? ఎవరన్నా మీ ఫ్రెండ్ ఇంకో పిచ్చోడు వస్తే పిలుచుకోడు పో, లేదు ఓడేమో. ఏమవుతుంది? ఏ ఊరికే పోయినారా బుద్ధుడు? విసిపెట్టేస్తే అది పొద్దున్నే పోతే మళ్ళా కొడుకుని చూపించి, ఏమండి కొడుకుని చూపించి ఆడి నిలిచిపోతాడు, రాత్రి వెళ్ళిపోయినాడు ఆయన. అట్లా ఆ ట్రూత్ వైపు ప్రయాణించేటప్పుడు ఆ ట్రూత్ మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాని పక్క పోండి. జిడ్డు కృష్ణమూర్తి గారి వీడియోలు చూడండి, కొంచెం లైఫ్ అంటే ఏమీ తెలుస్తుంది. ట్రూత్ను మాట్లాడితే ఆనందంగా ఉంటుంది. ఏదో హైడ్ చేసి ఏదో చేయాలంటేనే డ్రామా అంతా. అందుకే అమ్ముడు పోనివన్నీ టీవీలో కనబడుతూ ఉంటాయి, ఉల్లాసంగా ఉత్సాహంగా. అంటే వాడికి ఉల్లాసమే 2 కోట్లు ఇస్తారు, మనకు ఊపిరిపోతుంది. అన్నీ ఈ టూత్పేస్ట్ అయ్యి అమ్మాయిలందరూ కిలోమీటర్ది పరిగెత్తి వస్తారు. ఇవన్నీ అవి జరవు కాబట్టి కొంత నేను అందుకే స్కూల్కి పోయిన పిల్లలు చెప్తా ఉంటాను, ఏ ఎప్పుడు చూస్తారా టీవీని? సార్ సాయంత్రం ఇంటికి పోతారా? పీక్ అవర్ అంటారు దాన్ని, సాయంత్రం 6 నుంచి 7 వరకు. ఇంత డబ్బులు ఇవ్వాలా ఆ టైంలో? ఇవ్వాలంటే ఆ టైంలోనే ఇవన్నీ వేస్తారు. అట్లా లేకపోతే పనికిరాని వస్తువులన్నింటినీ 1000 కోట్లకి అమ్మేస్తారా? నీ రాగులు నీ సదలు పనికిరాని అంటారా? మన పంచి, మన కాటను, మన గుడ్డల్ని వేస్ట్ అని తీసేస్తారా? మన వేపలకు విలువ లేకుండా చేస్తారా? మన అంబలి, మన గంజిని పనికిరాదంటారా? మళ్ళీ వాళ్ళే ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చి కానీ మీ అందరికీ ఆ అంబలిని, వాటిని, గంజిని 100 రూపాయలకి 200 రూపాయలకి అమెరికాలో అమ్మితే మనం అందరూ ఇప్పుడు వాడేది. అమెరికా చింపుకొని వేసుకుని మనం చింపుకునేది, అమెరికా టిప్పుకుంటే మనం అందరూ టిప్పుకొట్టుకునేది. మన దగ్గర ఉండే బ్యూటీ ఏమీ, మన దగ్గర పిచ్చి కూడా ఉన్నాయి, వదిలిపెట్టేయండి. ఈ వాస్తులు అంట, ఇదంట, ఇట దిప్పు అట దిప్పు, ఈ మెటికలు పగలు కొట్టేసి ఈ పక్క మెటికలు పెడితే వాస్తు కరెక్షన్ అయిపోతుంది. అంటే ఎట అయితే అది కరెక్షను? ప్రపంచంలో ఏం మార్పులు జరుగుతూ ఉండేవి, ఏం చేయాలని ఆలోచించాలి. అందుకని వాస్తు కరెక్షన్ అయిపోతే ఏమైపోతుంది? బ్రిలియంట్గా అలర్ట్గా ఉండండి. మీరు బిజినెస్ చేయలేరు, కమ్మని ఉండండి. మామూలుగా కార్స్ ఆడేవాళ్ళు ఫస్ట్ కార్స్ ఆడితే ఫస్ట్ డ్రాప్ చేస్తారు, వాడికి 20 పాయింట్లే. కొంతమంది మిడిల్ డ్రాప్ చేస్తాడు, బుర్ర ఉండేవాడు 50, ఫుల్ కౌంట్ ఆడతారు కొంతమంది. ఆడే అట్లా ఆడితే లాస్ లేకుండా ఎట్లుంటాము? మీ బిజినెస్ నచ్చలా, బ్రిలియంట్గా డెసిషన్ తీసుకోండి. బిజినెస్ వద్దు, మంచిది కాదు, చూద్దాం, వెయిట్ చేద్దాం, సింపుల్గా అందరూ చేసుకోండి, మనకేం వద్దు అనుకోండి. అట్లా ఇంటెలిజెంట్గా ఉండాలి. అంతేగాని పూజలు చేసేది వీటితో మన జీవితాలు ఏం మారు? మీ పీస్ఫుల్గా ఉండాలంటే అందరినీ కలవాలా, అందరిని పిలిచి భోజనం పెడతాము, తమాషగా అందరూ ఉంటే ఓకే. అంతేగాని మీరు పూజ చేసేంత మాత్రాన దేవుడు సంతృప్తి అయిపోయి అబ్బా భలే చేసినావు అమ్మ పూజ అని చెప్పి నీకేమి ఎక్స్ట్రాగా డమాడమా అని ఏమి ఇవ్వడం. అందులోన భర్త ఆరోగ్యం కోసము భార్య పూజలు యజ్ఞం చేస్తుంది. భర్త ఆరోగ్యం కోసం ఈరోజు ఈ పూజ చేస్తే మీ ఆరోగ్యం, మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది. ఈమె యజ్ఞం చేస్తూ ఉంటే ఈయన భర్త ఆడో తాగి పడిపోయింటాడు వెంకటేశ్వర స్వామి, నీ భర్త నీ భార్య ఆడ పూజ చేస్తూ ఉంది, కొంచెం దయచేసి లే అని చెప్పి లోపల ఆ హార్ట్ లేక దూరి బైపాస్. ఇదే నా దేవునికి పని. ఎందుకు? ఇవన్నీ ఆలోచించండి. మీరు నడిస్తే మీకు రిజల్ట్స్, మీ భార్యకు కూడా రాదు రిజల్ట్స్, ఆమె నడిస్తే ఆమెకు రిజల్ట్స్, మీ పిల్లలు నడిస్తే వాళ్ళకి రిజల్ట్స్. నేను మా భార్య పిల్లలు ఎంత లేపినా రానే రారు అనుకు, నువ్వు కూడా పోవా? నువ్వోహా ఆ మొత్తాన్ని పోనీ, ఒకరి కోసం ఒకరు త్యాగం అట్లే చేసుకొని అక్కర్లే. ఒకరన్నా బాగా ఆరోగ్యంగా ఉంటే ఇంకొక ఆమె పడిపోతే ఆమెకి హెల్ప్ చేయొచ్చు. అంతేగాని ఆమె పోలేదు కానీ నేను పోలేదు. ఇంకా కొంతమంది నేను తిన్నేది అండి, నా భార్య ఫోర్స్ చేస్తే నేను మాంసం తింటాను అంటాడు. వీడికి ఇష్టం కాబట్టి భార్య ఫోర్స్ అని చెప్తాను. ఈయన అంటే ఈయన తిన్నంటే భార్య నోరు తెరిచి లోపల కుక్కుతూ ఉంది ఆ మాంసం వేసి గట్టిగా ఉంటే.
సో అట్లా ఎవరి మీదనో వేద్దు, మీకు తినాలనిపించింది అనుకో నేనే తింటాను అని చెప్పు, అంతేగాని ఎవరి మీదనో వేసి నేను వాకింగ్ పోను, డాక్టర్ 50 ఏళ్ళు అయిందన్నారు వాకింగ్ చేయొద్దన్నారు రన్నింగ్ చేయొద్దన్నారు, నాకు కూడా 52 ఏళ్ళు వచ్చినాయి, 56 నేను, ఈ ఏజ్లో రన్నింగ్ చేయకూడదు అంటారు. రోజు 7 కిలోమీటర్లు పరిగెత్తడం బాగానే ఉంటుంది, అది ఎందుకు చేయకూడదు అంటే హాస్పిటల్కి పోయేటప్పుడు ఫాస్ట్గా పోయి మీకు 60 ఇయర్స్ వచ్చినప్పుడు స్లో డౌన్ కావాలా అని డాక్టర్ అని చెప్పి చిన్నగా బయట వస్తాడు. అయిపోయింది వాడి కథ, అప్పటికి సైకలాజికల్గా డిప్రెషన్ వచ్చేస్తుంది. మీరు అలర్ట్గా ఉంటే చిన్నప్పుడు 2 మెట్లు ఎక్కినారు కదా 3 మెట్లు ఎక్కినారు కదా ఇంట్లో అట్లే ఎక్కుతా ఉన్నాడు, ఇప్పుడు కూడా మీ కాళ్ళు పనిచేస్తూ ఉంటాయి ఇప్పటికి, అప్పుడు మీకు ఈ మతిమరుపు రోగాలు పార్కిన్సన్స్ ఆల్జిమైర్స్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. మెంటల్ మైండ్ న్యూరాన్ డీజెనరేటివ్ డిజీజ్ రాకుండా ఉంటాయి. మనం ఇప్పుడు ఏజ్ అయిపోయింది నా టైం అయిపోతుంది అనుకోని ఆటో సర్జన్ ఇచ్చినామో అప్పుడే ఏజింగ్ వచ్చేస్తుంది. మాకంతా ఎన్ని జనరేజ్ ఎందుకుందంటే ఇప్పుడు కూడా మెట్రోలో 2 మెట్లు 3 మెట్లకి టకటకటా పరిగెత్తా, హార్ట్ డమ్మ డమ్మ కొట్టుకోవాలి, చిన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ పరిగెత్తా ఉండ, ఎప్పుడో చచ్చిపోతాం, అబ్దుల్ కలాం లాగా మాట్లాడుతూ చచ్చిపోతాం, చచ్చిపోకుండా ఏమి ఉండము, కానీ స్లో డౌన్ అయిపోయి మాత్రం వేసుకుంటా ఈడో ప్యాకెట్ ఆడో ప్యాకెట్ పెట్టుకుని తిరుగుతా ఎందుకు బతకాలి అట్లా. అట్లా మీరు ఏజ్ మా ఏజ్ అనేది మర్చిపోండి, ఎవరు చెప్పినా కానీ మీరు 20 ఏళ్ళు అప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ ఉంది అనుకుని పని చేసుకుంటా ఉండండి, ఓ 3 నెలలు 6 నెలలు వస్తుంది. మేము కూడా బార్న్ హెల్తీగా ముట్ల మాకు కూడా జబ్బులు వచ్చినాయి, వాటిని ఈ మందులు తిని తిని వీలు కాక ఒరే రాగి సంగటి పెరుగు తింటే అసిడిటీ పోతుంది, 30 ఏళ్ళు అసిడిటీ 60 గంటలు వితౌట్ ఫుడ్ ఉండగలుగుతాడమ్మా అమ్మా. సో మనంతకుమంది ఆలోచించి చేసుకోవచ్చిన పనులు ఉన్నాయి అని అప్పుడు అర్థం చేసుకొని చిన్నగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తా మీకు అందరికీ చెప్తాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మీరు ఎన్ని రోజుల నుంచి మిల్లెట్స్ తింటా ఉండరు? కాబట్టి మీకు థైరాక్సిన్ యూసేజ్ ఏమైనా తగ్గిందా? అవును, మీరు 25 ను 12.5 చేసి చూసిండేది. మరి 12.5 సరిపోతే 25 ఎందుకు వేస్తూ ఉండరు? యాక్చువల్గా రైట్ ఫుడ్, దీనికి ఒక్కో జబ్బుకి ఒక్కో మిల్లెట్ ఇట్లా ఏం కాదు. నేను చూసుకున్నా అన్ని జబ్బులకి ఆవు గడ్డె తింటుందా? గడ్డేగా తినేది, ప్రోటీన్ చేసుకుంటుంది, మినరల్స్ అన్నీ చేసుకొని 10 లీటర్ల పాలు దాన్ని దూడకిచ్చి ఇచ్చి ఇంకా ఆరోగ్యంగా 500 కిలోలు పెరుగుతాం. సో మనము ఈ జబ్బుకి ఇదే అనేది ఏమి లేదు. రైట్ ఫుడ్ తినాలా, సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటబుల్స్ తినాలా. ఇప్పుడు మామిడి పండ్లు సీజన్ ఎందుకు సమ్మర్లో వస్తాయి? మామిడి పండు సమ్మర్లో తింటే మీకు రెసిస్టెన్స్ వచ్చి ఆ మినరల్స్ అన్నీ బాగా మీ బాడీలో ఇంబైబ్ అయ్యి నెక్స్ట్ వింటర్ సీజన్లో వచ్చే వానలకి ఆ వానల వర్షాకాలంలో వచ్చే జబ్బులకి రెసిస్టెన్స్ ఇప్పుడు ఇస్తూ ఉంది నేచర్. మనం ఇవన్నీ బుర్రబే మనకు బుర్ర ఎక్కువ అనుకుంటాను కాబట్టి ఇవన్నీ అర్థం కావడంలే. పక్షులన్నీ కూడా సీజన్కి వచ్చి తినేస్తాయి, నెక్స్ట్ సీజన్కి ఏమీ పోతూ ఉంటాయి. మనం ఒకరే సంవత్సరం అంతా మా మ్యాంగోస్ కావాలా, నాకు ఇష్టం కాబట్టి నాకు యాపిల్స్ కావాలా అని సంవత్సరం అంతా తింటాం. ఏ సీజన్లో పండే కూరగాయలు, ఏ సీజన్లో పండే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే, రైట్ ఫుడ్ తింటే, రాగులు సజ్జలు కొన్ని మిల్లెట్స్ తింటే థైరాయిడ్ పోతుంది, అసిడిటీ పోతుంది, మైగ్రేన్ పోతుంది, పిక్కల నొప్పులు పోతాయి, బీటోల్ డెఫిషియన్సీ అన్నీ పోతాయి. ఇవి కొన్ని ఫాలో కావాలా, వంచేసిన గంజిని నెక్స్ట్ రోజు తాగాల, పుల్లటి మజ్జిగి తాగితే బీటోల్ ఉంటుంది, 2 రోజుల గింజ తాగితే బీటోల్ రిచ్గా ఉంటుంది, రాగుల్లో తాగితే రాగి జావ చేస్తాం కదా, పొద్దున్న చేసి తాగేసి మధ్యాహ్నం తాగండి, సాయంత్రం కూడా అదే తాగండి, అప్పుడు కొంచెం ఫర్మెంటేషన్ అవుతుంది, బీటోల్ వస్తుంది. దాన్నే లక్ష్మీచారు, అంబలి రకరకాలుగా పేరు పెట్టుకొని ఉట్టిలో కట్టి ఆడు పెట్టుకునేవాళ్ళు. సో దాని నుంచి ఆ చారు తీసుకొని ప్రతిసారి కూరలు వేసి కలిపేవాడు. ఆ మంచి బ్యాక్టీరియా వస్తే మీరు పొట్టలో ఉండే బ్యాక్టీరియాతో కలిసి అన్ని న్యూట్రియంట్స్ని అందజేస్తుంది. నోటికి నోట్లో కురుపులు అవి ఉండే వాళ్ళు కూడా పుల్లటి మజ్జిగని బాగా పుక్లి ఊచేస్తే 1 వీక్లో మళ్ళా పోతాయి. టూత్పేస్ట్ వాడకుండా ఉంటే అసలు బ్లిస్టర్స్ అనేటివి రావు. నాకు రావడంలే 4 ఏళ్ళ నుంచి. నా జీవన విధానంతో ఏమొచ్చినా పోతుందనే ఒక అతి ధైర్యం వచ్చేసింది.
ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రైట్ లెగ్ వీక్ కొంచెం మోకాళ్ళు నొప్పి వచ్చినాయి. అయినా పరిగెత్తా ఉండే, అంటే రోజు కాదు కానీ మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి అట్ట పరిగెత్తా ఉండే. బాడీ ఏమో కొంచెం రెస్టీ అంటా ఉంది, ఎక్కువ నొప్పి లేదు కదా పరిగెత్తు అంటా ఉండే, నడుస్తూ ఉండే. చూస్తా చూస్తూ ఉండే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మాయమైపోయి, అంటే దాన్ని పడతా ఉంది టైం, వెయిట్ చేయాలి. మనం పెయిన్ కిల్లర్ వేస్తే ఏమి, బ్రెయిన్కు బాడీకి ఉండే కనెక్షన్ కట్, నొప్పి ఉందిరా నువ్వు ఆగు అని. నువ్వు పెయిన్ కిల్లర్ వేసుకొని మనం నడిస్తే ఏమర్థము? సో దానికి ఇంకా పచ్చడైపోయి లోపల డ్యామేజ్, ఇంకా డ్యామేజ్ ఎక్కువైతుంది. పొట్ట నొప్పి వస్తా ఉందంటే ఎందుకో తెలియదు, క్యాన్సర్కి నాందేమో తెలియదు. చాలామంది క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అనేది ఏమర్థము, అంటే ఎప్పుడో పొట్ట నొప్పి వచ్చినప్పుడు ఎందుకు వస్తా ఉంది అని ముందుగానే స్కానింగ్ చేపించి ఏమీ ముందుగానే కనుక్కుంటే కొంచెం ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చు. క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు, ఇట్లా పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళందరూ అలోపతి వైద్యంలో ఏమేమి ఉంటాయో అవన్నీ చేసుకొని మళ్ళీ మీ జీవన విధానం మార్చుకొని మళ్ళా కాకుండా చేసుకోవాలి. దానికేమి ముఖ్యంగా ఉపవాసం ఉంటే ఆటోఫ్యాజీ అనేది జరిగి వీక్గా ఉండే సెల్స్ అనేటివి స్ట్రాంగ్ ఉండే సెల్స్ క్లీన్ చేస్తాయి. అంటే మీకు ఒకవేళ ఐదేళ్ల తర్వాత వచ్చే క్యాన్సర్ సెల్స్ కూడా ఇప్పుడే గుర్తించి బాడీనే క్లీనప్ చేసుకుంటుంది. అది కనిపెట్టిన దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది యషునోరి ఒసుమి అనే సైంటిస్ట్కి. మీరు గూగుల్ చేసి చూడండి, ఆటోఫ్యాజీ అని కొట్టండి, AUTO PHAGY అని కొట్టండి, వస్తుంది. సో ఇవన్నీ జీవన విధానాల్లో ఇవన్నీ మార్చుకుంటే క్యాన్సర్ వచ్చినాక పరిగెత్తేది కాదు, జబ్బు వచ్చినాక పరిగెత్తి, థైరాయిడ్ ఫెయిల్ అయినాక, షుగర్ వచ్చినాక, బీపీ వచ్చినాక పరిగెత్తేది కాదు. రాకముందు చాలా ఈజీ, మనం అలర్ట్గా ఎనర్జెటిక్గా ఉండేటప్పుడే ఇవన్నీ చేసుకునే చాలా ఈజీ. మనం జబ్బు వచ్చి ట్యాబ్లెట్లు వేసుకొని ఒబేస్ అయిపోయి వీక్గా ఉంటాడు ఎట్లా చేస్తాము? చేయలేని ఉంటుంది, కానీ చేసే శక్తి ఉండదు. అయినా చేయాలి. 10 అడుగులు వేసేవాడు 20 అడుగులు వేయాలి, ఒక 1/2 కిలోమీటర్ నడిచేవాడు 2 కిలోమీటర్ 35 కిలోమీటర్ నడవాలి, 10 నిమిషాలు నడిచేవాళ్ళు 20 నిమిషాలు నడవాలి. చిన్నగా పెంచుకుంటా పోయి బ్రేక్ అయినాం అనుకో, అప్పుడు మీరు కూడా 1/2 గంట పరిగెత్తచ్చు, అందరూ పరిగెత్తచ్చు, అందరూ యాక్టివ్ ఉండొచ్చు. వాకింగ్ కూడా మీరు బ్రిస్క్గా చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు 3 నిమిషాలు వాక్ చేసి 1 మినిట్ పరిగెత్తండి, మళ్ళీ 2 నిమిషాలు వాక్ చేయండి, మళ్ళీ 2 నిమిషాలు పరిగెత్తండి. అట్లా ఇప్పుడు హార్ట్ స్లోడర్ అయిపోతే మళ్ళీ పరిగెత్తించండి దాన్ని. అప్పుడు మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్లో యాక్టివ్గా ఫ్రెష్గా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు వాకింగ్ షటిల్ ఆడితే నాకు బాగుందబ్బా, మా మనసు బాగుంది, యాక్టివ్గా ఉంది, డెసిషన్ బాగా తీసుకోవాలి, ఎందుకు ఆ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ కావాలంటే, యాక్టివ్గా ఉండాలంటే డెఫినెట్గా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలా. ఓ 2 రోజులు మీరు మర్చిపోయినారు పర్వాలేదు, డజంట్ మ్యాటర్. ప్రతిరోజు ఈ రోజు చేసి ఈ రోజు అని కాదు, ప్రాబబ్లీ 1 వీక్ 2 వీక్స్ యాక్టివ్గానే ఉంటారు. ఎక్కడైనా పోయినారు 2 రోజులు 4 రోజులు లేరు, చేయలే పర్వాలేదు, వచ్చి మళ్ళీ చేయండి. ఎన్నిసార్లు నిలిపేసిన వాకింగ్ అన్నిసార్లు మొదలు పెట్టండి. నేను చాలాసార్లు నిలిపేసిన, చాలాసార్లు మొదలు పెడతా, 4 రోజులు పోకపోయినా మళ్ళీ మొదలు పెడతా. చాలామంది సంవత్సరం అయిపోయింది నేను వాకింగ్ చేశాను అట్లే వదిలేస్తారు, అట్ట మొదలకూడదు. ఎన్నిసార్లు నిలిపా మళ్ళీ మొదలు పెట్టండి. మీకు ఫస్ట్ రోజు అరే అంత పోలేదే, ఓకే అంత దూరం నడవలేకుండా పర్వాలే, సగమే నడవండి, అసలు లేచి బయట వచ్చారు కదా, అదే పెద్ద డెసిషన్. సో మీరు చేసే పనులకు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, అప్పుడు మీ మీద మీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరో భుజం తట్టి ఆ లైక్ సెల్ఫీ అవి అవసరం లే, అవి ఎవరికైనా ఇన్స్పైర్ చేసేదానికి వాళ్ళ కోసం చేయండి. మనకేం ఇన్స్పిరేషన్ మనమే, మనంతకు మనం ఇన్స్పైర్ చేసుకునేది చాలా ఈజీ. ఎవరి కోసమో పరిగెత్తుల్లా, ఎవరి కోసమో అందంగా తయారు, అవన్నీ అవసరం లే. అది చాలా కష్టమైన పని ఇంప్రెస్ చేయదు, ఎదుటోడు ఇంప్రెస్ చేయదు ఎప్పుడు కష్టమే. ఇంకేమన్నా అది ఒక జబ్బుకు ఒకటే లేదమ్మా, అన్ని జబ్బులకు ఒకటే. మీరు ఇంకా మీరు 4-5 కిలోలు బాగా వాకింగ్ రన్ చేసి తగ్గితే ప్రాబబ్లీ థైరాయిడ్ మాత్రం నుంచి బయటపడచ్చు. రీఫైండ్ ఆయిల్ ఈ చెత్త, మీరు కొబ్బరి నూనె 2 స్పూన్లు 3 స్పూన్లు రోజు తాగుతూ ఉన్నారా? పొద్దున్నే లేస్తానే కొబ్బరి నూనె 2 స్పూన్లు తాగండి 3 మంత్స్ పరగడుపున. ఆయిల్స్ అన్ని మార్చేసేయండి, బ్రిస్క్గా వాకింగ్ చేయండి. మీ అబ్బాయికి ఎక్కువ పప్పులు పెట్టాలా, పల్లీలు కందిపప్పు ఎక్కువ పప్పు వేసి తక్కువ రాగి పిండి వేసి ఎక్కువ పప్పు పెట్టండి. యాక్చువల్గా ప్రెగ్నెన్సీకి మనం రెడీ అయ్యే దానికి ముందర 2 ఇయర్స్ నుంచి ఇవన్నీ చేయాలా, బిడ్డను కనే దానికి ముందర 2 ఇయర్స్ ముందర నుంచి. అప్పుడు ఎగ్ బాగా గట్టిగా ఉంటుంది, ఈ మనిషి స్పెర్మ్ ఎనర్జెటిక్గా ఉంటుంది, అప్పుడు మా బిడ్డలకి హెల్తీగా ఉంటారు. మనము అట్లేం చేయం కదా, 7% హిమోగ్లోబిన్ ఉన్నా
ప్రెగ్నెన్సీ వస్తానే బిడ్డ కోసం హాస్పిటల్ పోతాము, ఇంత పొడుగు రాస్తారు ఐరన్ జింక్ కాల్షియం అన్ని, అప్పుడు తిని అప్పుడేమో ఎక్కువైతుంది బిడ్డ, 5 కేజీలు పెరుగుతుంది. యూరియాస్ పెంచిన చెట్టులాగా 5 కేజీలు బిడ్డ లోపల వస్తుంది. యూరియాస్ పెంచిన చెట్లు ఏమవుతాయి, గాలి వస్తే పడతాయి, వాన వస్తే పడతాయి. సో పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఈ కళ్ళులో నీళ్ళుగారా ఇది అద్దాలు ఈ సమస్యలు ఉన్నాయి. సో మీరు హెల్తీగా ఉంటే బిడ్డ హెల్తీగా ఉంటుంది. మీ హిమోగ్లోబిన్ 13 ఉండాలా 14 ఉండాలా, అప్పుడు ఆటోమేటిక్గా బిడ్డ బాగుపడతాడు. వాడు చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ పెడితే ఓకే, కొంచెం తక్కువ వెయిట్ ఉన్నా వెయిట్ ఉన్నా రికవర్ అయ్యి తొందరగా 2-3 ఏళ్లలో బాగా ఎనర్జెటిక్గా అయ్యేవాళ్ళు చాలామంది చూసిన. ముఖ్యంగా తల్లిపాలు బాగా పడాలంటే సజ్జలు బాజ్రా సజ్జలు జావా సజ్జపిండితో రొట్టెలు బాగా తినాల. ఈ టానిక్లు ఇవి డబ్బాలు ఇవన్నీ ఏం పనిచేయవు, ఏం పనిచేయవు. డాక్టర్ బిఎం హెగ్డే వీడియోలు చూడండి, బి ఫార్ బెంగళూరు ఎం ఫార్ మెడ్రాస్, ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ బుక్స్ రాసినాడు ఆయన, ఎన్ని అద్భుతాలు చెప్తాడు చూడు. మన ఓల్డ్ కల్చర్లో ఉండే ఆ గొప్పతనం అంతా ఇప్పుడు రిలేట్ చేసి కూడా చెప్తాడు. ఆయన డాక్టరే కదా, మనమంటే ఏదో చదువు, మనమే డాక్టర్ చదువు చదవాలా, కామన్ సెన్స్తో మాట్లాడతాను. ఓ డాక్టర్ సెల్ లెవెల్కి పోయి ఎట్లా పనిచేసేది ఏం జరిగేది అనే లెవెల్ చెప్పినంటే అర్థం చేసుకోండి. అన్నిట్లోనే ఉంటుంది. ఇది కూడా యాక్చువల్గా నాకు ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే ఒక ఎగ్జిబిషన్లో 2 స్టాళ్ళు మా స్టాల్ ఉంది, పక్కనే ఒక స్టాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ పెట్టినాడు పూనా నుంచి వచ్చి. ఆయన టెస్ట్ చేస్తారు అన్నం, ఎవరు అన్నం తెచ్చినా చేస్తే ఆర్సెనిక్ ఉంది దాంట్లో, బేసికలీ రైస్లోనే ఆర్సెనిక్ ఉంటుంది. అది టెస్ట్ చేస్తే మనకు తెలుస్తూ ఉంది. ఎవరు తెలుసు, కానీ పెద్దవాళ్ళందరూ గంజి వంచే తింటా ఉన్నారు కదా, ఓ న్యూట్రిషన్ పోతాయి అని ప్రజలు కూడా పుసుకు పుసుకొని కూడా దాన్ని తింటాడమ్మా. పాలిష్ బియ్యంలో ఉండదన్నారా, తగ్గుతుందేమో, ఐ డోంట్ నో. ప్రాబ్లమ్ మీరు చెప్పినట్టు పై లేయర్లో ఎక్కువ ఉంటుందేమో, కానీ పైన లేయర్లోనే కదా బి కాంప్లెక్స్ ఉండేది, ఫైబర్ ఉండేది, అన్నీ ఉండేది. ఇంకా మొత్తం పాలిష్ చేసే దాంట్లో వాళ్ళు ఓన్లీ కార్బోహైడ్రేట్ కదా. సో ఆ కార్బోహైడ్రేట్ అంటే 100 గ్రాములు కార్బోహైడ్రేట్ తింటే 70 గ్రాములు షుగర్ తిన్నట్లు. అది తింటాను ఇమీడియట్గా ఫ్యాట్కి కన్వర్ట్ అయిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటాము, అటు తింటానే ఉంటాము. ఎప్పుడు మంచి రైట్ ఫుడ్ తిన్నామో 8 అవర్స్ ఆకలి కాకూడదు, అది కరెక్ట్ ఫుడ్. 11 సాయంత్రం వరకు ఇట్లే ఉంటే కరెక్ట్ ఫుడ్ అని అర్థం. మళ్ళీ ఆకలిసింది అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు 4-5 నీళ్ళు తినేసి ఆఫీస్కి పోతాను, మన టీ తాగి మళ్ళీ మీటింగ్లో సౌండ్ వచ్చేట చూస్తాం, ఏమైనా తెస్తా ఉంటాను, ఎప్పుడు తిండి మీదనే ఉంటుంది, అది కరెక్ట్ ఫుడ్ కాదు. మీరు సఫిషియెంట్ తినేస్తే ఫుడ్ మీదనే పోకూడదు మనసు. ఏ జంతువైనా చూడు బాగా పరిగెత్తాది, ఫుల్గా తింటుంది, చెట్టు మీద పోయి కూర్చొని తోక ఆడించుకుంటా ఉంటుంది, పక్కన జింకపోతాడు పట్టించుకోవచ్చు, అట్ట తింటుంది. అది మనం కూడా జంతువులాగా తినాల, స్టైల్గా ఒకటిన్నర ఇడ్డి తినేసి అర్ధ అట్టుపండి తినేది స్టైల్గా అన్ని, మళ్ళీ గంటకు ఆకలి వేస్తుంది, టీ తెచ్చిరా అనేది, టీ 2 బిస్కెట్లు తింటానే ఉండేది. పొట్టలేకి పోయింది, ఏం తెచ్చుకున్నా చూసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఏది ఎత్తిపెట్టి ఏమైనా చేసి మళ్ళా ఇంటిని క్లీన్ చేద్దామని పోతుంది లోపలుండే ఆర్గానిజం. మనం అది క్లీన్ చేసే లోపలనే మళ్ళీ అదికొచ్చి 2 బిస్కెట్లు, మళ్ళీ 2 బజ్జీలు, మళ్ళీ 2 కూర్కూరేలు, మళ్ళీ మధ్యాహ్నం బిర్యానీ, చచ్చిపోలేదే. ఇట్లే 30 ఏళ్ళు అభివృద్ధి చేస్తే ఇంకా క్యాన్సర్ రాలేదంటే నాకు నమస్కారం చెప్పాలి. ఇంట్లో మీ ఇంట్లో 10 మంది భోజనానికి వస్తారు, వాళ్ళు తినేసి వెళ్ళిపోతారని పాత్రలు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి కదా. అది వాళ్ళు తినిపోతారు, ఇంకా 10 మంది వస్తే ఎట్లుంటుంది, వాళ్ళు తినిపోతారు మళ్ళీ 10 మంది వస్తే ఎట్లుంటుంది, గిన్నెలు రెడీ కాలి చచ్చిపోతుంది అట్లే మైండ్. నువ్వు తినే అందులో నువ్వు ఒకటే రాగి సంగటి జొండ రొట్టెలు తింటాడవా, వెజ్ నాన్ వెజ్ ఫిష్ మటను చికెన్ పకోడా గోబీ మంచూరియ ఇంకా ఆడేమన్నా ఉంది, ఆడ దోశలు వేస్తూ ఉంటారు, ఇడ్లీ వేస్తూ ఉంటారు, ఇన్ని పోయి లోపల కుక్కితి వేసి వాటిని ఐడెంటిఫై చేసి ఏమరా సామాన్ని రెడీ చేసుకునే దానికే దానికి చాలా కష్టం. బ్రేక్ డౌన్ చేయాలి కదా, కార్బ్స్ని ప్రోటీన్ని ఇవి వేసి, దీంట్లో ఏదైనా కొత్త కెమికల్స్ వస్తాయి, కొత్త మాలిక్యూల్స్ వస్తాయి, ఏందో కెమికల్స్ స్ప్రే చేసినా ప్రిజర్వేటివ్ వస్తుంది. ఇంత ముందర ప్రిజర్వేటివ్ కెమికల్స్ ఉన్నా దానికి అర్థమైతే ఓకే ఇది ఇది కదా, దీన్ని ఇట్లా బ్రేక్ చేయాలని తెలుస్తుంది. కొత్తది వచ్చింది అనుకో, దాన్ని తెలియదు ఏం చేయాలని బాడీకి, దాన్ని నువ్వు అక్కడ ఉండు లివర్లో పడిండు మళ్ళీ చూద్దాం నీ కథ అని ఆడ పెడతాది, దాని చుట్టూ సిస్ట్ ఏర్పరుస్తుంది. సో అది అట్లే ఉండి ఉండి 20-30 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ కావచ్చు, లివర్ క్యాన్సర్. అంటే కొత్త మాలిక్యూల్స్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలని దాన్ని తెలియదు కదా. మనం కొత్త కొత్తవి ఏమన్నా కొత్త వచ్చినాయి అంటారు కదా, మందులు కూడా కొత్త వచ్చినాయని రైతులు అడుగుతారు, కొత్త ప్రిజర్వేటివ్స్, కొత్త మాలిక్యూల్స్, కొత్త కొత్త జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ ఎన్ని బాడీకి అర్థమైతే కదా. అంతమంది నోరు మూసుకొని వ్యవసాయం చేసుకొని ఏదో పండించుకొని తినేవాళ్ళము, ఇప్పుడు కీవీ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఆపిల్, ఇంకో దగ్గర నుంచి ఇంకోటి, ఇంకా హాట్ డాగ్స్, ఇంకెందో ఇది,
ఇన్ని రకాలు ఎట్లా అర్థం చేసుకుంటుంది అదే నలభై ఏళ్ల ముందర వేల సంవత్సరాలు ఎందు పెడితే నలభై ఏళ్ళ నుంచి కొత్త కొత్త పేర్లే తెలియదు. హోటల్కి పోతే ఆ పైన వేరేదో చుమ్ చుమ్ అని వేసింటాడు, దాని కింద బ్రాకెట్లు వేస్తాడు క్యారెట్ ఇది 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 అది చూసుకొని అడగాలన్నమాట. మనం ఏం తింటాడో మనకు తెలియదు, అంటే మనకు తెలిసింది తింటే తప్పు అని నామోషన్ అనే లెవెల్కి వచ్చేసినామా. ఎంత ఎంత అన్యాయం కదా. మన ఫుడ్డు మన అలవాట్లు మంచిది కానీ లెవెల్ తెచ్చిపెట్టేసిన పసుపు పూసుకొని హ్యాపీగా ఉండ్రి, అది కడిగేసుకొని అట్టాది ఇప్పుడు క్రీములు గీములు అది వేసి ఫౌండేషన్ లేసి ఎక్కిచ్చి ఆరు దించి లేపేసి గట్టికి మాట్లాడితే ఆడు ఊడిపోతాయని ఏమోది నా బాగుండవా అంటా అంటారు, అంత ఊడిపోతాయి కదా. అప్పుడు ఎంతసేపు రెడీ అవుతారు, ఎంత నవ్వు వస్తుంది నాకు, అరే మా స్కిన్ సూపర్గా ఉంది కదా ఏం బాగుంది, ఏమడుగుతుంది అది, ఏ జంతువైనా నార్మల్గా ఉంది కదా, ఆ పిచ్చుకి అటుపోతుంది నీళ్ళ అట్టది వచ్చేస్తే రెడీ అయిపోయా వేసి రుద్ది రుద్ది మ్యానిక్యూర్ పెడిక్యూర్ వేసి రోజు గోర్లు అది అదేది గోర్లు తీసేదానికి ఒక రోజు ఫంక్షన్ అంట, మందు కొట్టేదానికి ఓ రోజు ఫంక్షన్ అంట, డ్యాన్స్ చేసేదానికి ఓ రోజు ఫంక్షన్ అంట. వీళ్ళు చేసేది ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఫ్యామిలీని సెటప్ చేసి సంసారం చేయలేనో వాళ్ళకి పనే ఉండదు, గమ్మున వచ్చి కూర్చో ఉంటుంది ఆమె పెళ్లి కూతురు, ఆ అమ్మమ్మ వచ్చి స్నానం చేపించి కూసిపెట్టి ఉంటుంది, మన పిట్లెత్తుకొని వస్తారు బాహుబలిలాగా, దానికి పీక్తారు వేస్తారు జుబుతారు పీక్తారు అన్నీ వేసి క్రీమ్ అన్నీ వేసి అన్ని ఫౌండేషన్ ఎక్కిస్తారు, మళ్ళీ అరగంట అట్లా నమస్తే నమస్తే అంటేనే అయిపోయింది ఓపిక, ఇద్దరు కోలబడిపోతారు, సో టైడ్ నో అంటుంది ఏమే ఏమి చేసేసినట్లు అయిపోయింది కథ అంతా. వీళ్ళు నలుగురు బిడ్డలు కానీ ఇది ఏంది, వీళ్ళు ఫ్యామిలీ రన్ చేసి ఎట్లా చేస్తారు, మీ అమ్మమ్మ చూడరా నాయన 11 వరకు పనిచేసి ఆడ నేల మీద అట్లా పడుకొని నిద్రపోయి మళ్ళీ 3 కేసు పని చేసుకుంటా ఉంది, ఆమె పెంచుతా ఉంది కూతుర్నే ఆమె మనవరాళ్ళనే ఆమె మనవరాళ్ళు కూతుర్నే ఆమె, జనరేషన్ జనరేషన్ మారే కొద్దికి మటాష్ అయిపోతా ఉండరే మానవ జాతి, ఇంకన్నా బుద్ధి వచ్చి పోయి పని చేయమనిలే, లేచిపోతే వాకింగ్ చేయడం అంటే చేయడంలే, రాత్రి రావాలని పెడతావు పొద్దున తూ తినబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు మళ్ళీ నువ్వే నిద్రపోతావు, అట్లా అట్ట బర్త్డే 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 మారిపోతా ఈ బర్త్డే గ్యారంటీ అంటావు చేయడంలే. అట్లా భార్యలు భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకునేది చాలా తక్కువసేపే, ఫ్రెండ్ తిట్టుకునేది అన్నీ, నీతో నువ్వు తిట్టుకుంటా బతుకుతావు చూడు నువ్వు వేస్ట్ వెళ్ళారు ఆ ప్రసాదు అని తిట్టుకుంటా ఉండవే, అది భయంకరమైన తిట్లవి. నేను కూడా నాకు అట్లా వీక్నెస్లు ఉన్నాయి, పోస్ట్ పోన్ చేసేది పర్వాలేదు అనుకునేటాడు అన్నీ, ఆ వాడు కూడా వెయిట్ చేస్తాడు పోస్ట్ పోన్ చేపిస్తే అట్లా అట్లా నేను నన్ను నేను కూడా చాలా తిట్టుకొని 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 ఇట్లా వచ్చినా ఇప్పుడు టైంకి వస్తా ఉండ కొంచెం లేదా టైమే ఇది ఉండేది కాదు నాకు, అంటే ప్రతి ఊరికి వీక్నెస్లు ఉంటాయి, ఆ వీక్నెస్ కోపం వస్తుంది ఏదో ట్రాఫిక్లో దూరుతాడు అని అరుస్తా ఉండే, ఇప్పుడు అవన్నీ తగ్గించుకొని ఏమన్నా ఆయన అటు దూరితే అట్లా అని నవ్వుతా అంటాడు, వాళ్ళు కూడా మార్పు అట్లే వస్తా ఉంది, అది తెలుసు అయినా కోపం వస్తుంది ఒకసారి ఇప్పుడు కూడా, అప్పుడు ఇంకో ప్రసాద్ చేయరు ఏ ప్రసాద్ అప్పుడు అంటే వీళ్ళ మళ్ళా తిడతాడు కదా వాడిని అంటే సరే సరేమ్మా అట్లా మనతో మనం మాట్లాడుకునేది మొదలు పెట్టండి మీరు కూడా ఈరోజు నుంచి అర్థమైనా, ఎవరు తిట్టేది కాదు భార్యను తిట్టేది భర్తను తిట్టేది కాదు, మనతో మనం మాట్లాడుకోండి సూపర్గా ఉంటుంది ఆ ఫీలింగ్, మీకే నవ్వు వస్తుంది అందరూ అందరూ చూసుకొని నవ్వుకోండి ఏం కాదు ఏమీ, ఇప్పుడు నవ్వాలంటే ఏదో పెద్ద నెక్లెస్ తేవాలా లేదా ఇల్లు కట్టాలా ఏమి లేకుండా నవ్వు వచ్చింది దొరకు హ్యాపీ కదా, ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మసాలా తాగితే సూపరు, అప్పుడే ఫర్మెంటేషన్ కావాలి కదా, ఆర్సెనిక్ అనేది బ్యాక్టీరియా డైజెస్ట్ చేసి బ్రేక్డౌన్ చేస్తుంది, అందుకని గంజి ఎప్పుడు నెక్స్ట్ రోజు తాగాలి, చలికాలం అయితే 2 రోజు 3 రోజు తాగండి ఇంకా సూపర్, నేను అంటే 3 రోజులు తాగుతా ఉంటే నా భార్య రాగిజావ మిగిలిపోయి ఉండేది నిన్న మిగిలిపోయి ఉండేది మొన్నటి ఆరికలు వంచేసిన గంజి 2-3 రోజులది పుల్లటి మజ్జిగ అన్నీ మట్టి మూకుళ్ళు కలిపేసి తాగుతా ఉంటే ఇటు చూస్తాను నాకు భయంకరంగా ఏమి రాదు ఆయన అని, ఆ ఇంగ్లీష్ సినిమాలో వాడు హీరో చేస్తా ఉండ లేదంటే వాడు వైల్డ్ ఏదో ఇంగ్లీష్ ఏదో వస్తుంది మ్యాన్ వర్సెస్ వైల్డ్ అని దాంట్లో వాడు పట్టుకొని తింటా ఉంటాడు తేళ్ళు కిళ్ళు, అంతేం చేయలేదు కదా మనము, మనం తెలిసిన వస్తువే కదా అది, ఏదో కొంచెము ఆ ఫర్మెంటేషన్ కంపు వస్తుంది బీట్ వాళ్ళు ఉంది కదా మహాతల్లి ఆనందంగా తాగుదాంలే, ఆ టమాటో సాస్ వేసుకుంటే కుళ్ళిపోయిన టమాటాలు గబ్బు కదా కొట్టేది అది మాత్రం ఇష్టంగా తింటా ఉండమే ఇడ్లీలేకి దోశలేకి ఉప్మాలేకి, మనకు మన మనకు నచ్చేటివే ఆ బిస్కెట్లో వేసే ఫ్యాట్లు, నిన్న ఎవరో చెప్తాన్నారు మా ఫ్రెండ్ ఆయన ఫార్మా కంపెనీలో ఉన్నాడు, బిస్కెట్లో వేసేది ఆవులను ఈ జంతువులను చంపేసాక చర్మం వెనకాల ఫ్యాట్ ఉంటుంది కదా
ఆ ఫ్యాట్ అంతా తీసి దాన్ని ప్రాసెస్ చేసి అవన్నీ కలుపుతారంట బిస్కెట్లలోన ఇంకా పౌల్ట్రీ ఫీల్డ్లోన అన్నిట్లోన కలుపుతారంట అందుకే నేను అదే చెప్తా ఉండేది నేను ప్రకృతిని పెట్టింది నేను బతికేదానికి నేను హాయిగా ఉండేదానికి అది చిన్నగా స్ప్రెడ్ అందరికి పోయింది కానీ ఫస్ట్ మన కోసమని దేశాలు తెచ్చుకున్నా నా కోసమని చక్కగానికి తెచ్చినా నా కోసమని చెరుకు వేసుకొని నేనే బెల్లం చేసుకుంటా ఉండా నా కోసమని వాన్నీళ్ళు తాగుతా ఉన్నా అట మీకోసం మీరు బతికితే అది అందరికి కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది ఓకే భగత్ సింగ్ మహానుభావులు ప్రపంచం కోసం దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉండరు అతవాళ్ళు కూడా ఉండాలి కానీ ఇప్పుడు భగత్ సింగ్ లేరే భగత్ సింగ్లు పుట్టాలా కానీ పక్కింట్లో పుట్టాలా వాడు ఊరేసేసి మనకు స్వాతంత్రం మనం జాలీగా సిగరెట్ తాగుతా బీరు కొట్టుకుంటా హ్యాపీగా ఉండాలి అట్లుంది ఇప్పుడు భారతదేశం పరిస్థితి అప్పుడు స్వాతంత్రం కోసం పనిచేసే నాయకులందరూ ఇప్పుడు ఉంటే ఒరే నాయన దీనికోసమా మేము స్వతంత్రం ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఏడ్చరు ఫోన్లే మనం హ్యాపీగా ఉందాం అందరూ ఒకటైపోయినారే మనం టెన్షన్ ఏమొద్దు మనం బతికేది కొన్ని రోజులే ఈ కొన్ని రోజులు హ్యాపీగా ఎట్లా ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉండాలని చూడండి సాయంత్రం అల్లికి పడుకొని పొద్దునే లేచి బాగా వాకింగ్ పోండి మీరు గుళ్ళు గోపురాలు పూజలు ఉంటే పొద్దునే లేచి చేయండి దానికోసం పొద్దున లేస్తే కూడా ఆనందంగా ఆరోగ్యం వస్తుంది నువ్వేదో అడుగుతా ఉంటుంది మా బాబు ఎవరో ఇప్పుడు అన్నం అంటే ఉత్త వరిమేమే అన్నం అని ఎవరు చెప్పినారు జొన్న అన్నము అన్నారు కొర్ర అన్నము అన్నారు రాయలసీమలో సజ్జల అన్నము అన్నారు యువ దగ్గర ఆరికల అన్నము అన్నారు తమిళనాడులో అన్ని అన్నాలే కదా వరే అన్నం అనేది ప్రాజెక్టులు కట్టాక లక్షల ఎకరాల్లో నీళ్లను పండించి ఆ వరి తినేది చాలా గొప్ప ఏమో అనుకునే ఒక ఫాల్స్ థింకింగ్లో ఉండరు ఎందుకంటే ముందు ఇన్ని నీళ్ళు లేవు కదా ఏదో చెరువు కింద ఆ నది పక్కన ఉండేవాళ్ళు కొంతమంది పండించుకునేవాళ్ళు ఎవరు జమీందారులు ఎక్కువ పొలం ఉండేవాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు తింటా ఉంటే బా సౌకర్యం తింటా ఉన్నాడు ఎందుకు ఆయన తింటాడు బిన్న అరిగిపోవాలా అరిగే పని ఏం లేదు కదా బిన్న అరగాల మళ్ళా తినాలి సో ఏ 9:10 తింటాడు మధ్యాహ్నం తింటాడు సాయంత్రం తింటాడు తింటానే ఉండాలి ఆయన పొట్టంత వచ్చి ఆయన 50 ఏళ్ళకే శ్రద్ధాంజలి అయిపోతాడు కానీ వాడు తినేది చాలా గొప్ప ఏమో అనుకుని అందరికీ వరిమేయం కావాలనే ఒక ఫాల్స్ నోషన్ అందరూ వరిమేయం తింటా ఉన్నారు మనం కూడా వరిమేయం తినేవాళ్ళం సామాన్యులు కూడా ఎప్పుడు పండక్కి నెలకు ఒక రోజు అదే తిన మీ అవ్వను మీ అమ్మమ్మను నాయనమ్మ అడుగు అదే ల్యాగ్ కాదు అది మంచి ఫుడ్ కాబట్టి తిన్నారు జొన్నలు తింటేనే మేము మాకు ఎండకు పనిచేస్తాం అప్ప అని ఎంతమంది పనిచేసే వాళ్ళందరినీ అడుగు ఇప్పుడు తెల్ల బియ్యం తిని మేము పనిచేయలేకుండా ఉన్నాం అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు కానీ గవర్నమెంట్ అంటే 2 కేజీలు 2 రూపాయలకు ఫ్రీగా బియ్యం ఇస్తుంది కాబట్టి బియ్యం పారేయలేక అవి తింటాడారు పాప వాళ్ళు లేకపోతే రాగి సంగటి జొన్న రొట్టె తింటేనే వాళ్ళకి శక్తి కొర్రను తింటేనే పొట్టలో నిలబడేది కొర్రబువ్వ ఏదో మన పెద్దవాళ్ళందరూ జొన్నం తింటానే ఉన్నారు కదా అంటే ఇప్పుడు రైస్ పెట్టి మన డైజెస్ట్ సిస్టమ్ కొంచెం సెన్సిటివ్ అయ్యుండొచ్చు దానికి జావ రూపంలో ఇవ్వచ్చు మరీ ముసలోళ్ళకి దీన్ని నానబెట్టి ఉడకబెట్టి ఇవ్వచ్చు కొన్ని రోజులు ఇస్తే కొంచెం పొట్టన పుట్టుకొని కొంచెం అడ్జస్ట్ అవుతుంది అన్ని మిల్లెట్స్ కాకపోయినా సామలో ఆరికలో ఊదల్లో ఏదో ఒకటి మీకు సూటబుల్ కావచ్చు అది మీ అంతా మీరే చూసుకోవాలి మీ 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 బాడీకి ఏది పడతా ఉంది అనేది మీరే చూసుకోవాలి కాస్ట్ పరంగా ఎందుకంటే అది దానికి ఇప్పుడు రైస్ హైలీ సబ్సిడైజ్డ్ అంటే 2 రూపాయలకి ఫ్రీగా బియ్యం ఎట్లా వస్తూ ఉంది గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తూ ఉంది లేకపోతే 1 కేజీ మనం వరికి వాడే నీళ్లు 6000 లీటర్లు 1 పైసా వేసినా 60 రూపాయలు నీళ్ళే అవుతుంది సో ఆ లెక్కలు వేస్తే 1 కిలో రైస్కి 180 ప్రాజెక్టులు 16,000 కోట్లు పెట్టి కట్టినారు దానికి కరెంట్ సబ్సిడీ నీళ్ళు ఇంత నీళ్లు ఎరువులు సబ్సిడీ ఎన్ని సబ్సిడీలు లేకుండా పోతే రైస్ కేజీ రైస్ కాస్ట్ 180 రూపీస్ అవుతుంది కానీ దాన్ని సబ్సిడైజ్ చేసి రకరకాల కారణాల వల్ల ఫ్రీగా ఇస్తాను కాబట్టి అది దొరుకుతుంది వర్షంతో పండుతూ ఉండే ఆరికలు కూరలు మీరు దంపుడు దంచుకొని తింటే కొంచెం వేసుకొని మీకు బయట కొనే అవసరం లే ఇప్పుడు డబ్బులు జీతాలు వస్తూ ఉండవు బయట ఉండే వాళ్ళకి ఆరోగ్యం కావాలా వాళ్ళకు రైతులు మండించిండేటివి తీసుకొచ్చి మిషన్లకు వేసి 2 కిలోలు ఆరికలు అయితే 1 కిలో
బియ్యం అవుతుంది. సో అట్లా లెక్కలు వేసుకొని ఇంకా ప్రాఫిట్ డీలర్లు ఇవన్నీ ఉంటుంది సిటీలకు వస్తానే. అదే పల్లెల్లో మీరు ఉన్నారనుకో, పల్లెలు 6 కిలోలు ఓ మూట తెచ్చుకో, మీరు రైసు 30 కిలోలు రైస్ తింటా ఉంటే 10 కిలోల మిల్లెట్ సరిపోతాయి నెలకి. అట్లా కూడా 1/3 తగ్గిపోయింది. సో ఆహారం ఆరోగ్యం కోసము మీరే పండించుకుంటే బెస్ట్, దంచుకొని తింటే ఇంకా బెస్ట్. లేకపోయినా తినాల్సిందే తప్పదు, రేట్ ఎక్కువైనా కొనుక్కొని తినాలి. ఆహారం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకో ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం కదా, 10,000 20,000 బిల్లు వేస్తారు పెడతా ఉండలా. ఇది 5,000 ఖర్చు అయితే కూడా కానీలే, 10 కిలోలు ఇంటికి 10 కిలోలు చాలు. 10 కిలోలు 120 రూపాయలు లెక్కన 1200 నెలకి. రైస్ అయినా మీకు 20 కిలోలు అయితే కూడా 20,000 రూపాయలు అది కూడా. దీనికి దానికి బయట కొంటే 2 రూపాయలు బియ్యం అది నేను చెప్పలేదు, సబ్సిడైజ్ కాబట్టి. కానీ తినాల్సిందే తప్పదు, ఆరోగ్యం కోసమని తినాలి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అందుకే ఒక పూట తినండి, సాయంత్రం ఒక పూట తిను, ఒక పూట ఇది తిను సరిపోతుంది. అంటే కొంచెం మంచి ఫుడ్ తిని సాయంత్రం అబ్యూజ్ చేసినా పర్వాలే. అందులో అవి యూరియా డిఏపి వేసిన పంటలు దాన్ని బాగా పాలిష్ చేసింది, అది గ్లూకోజ్ తినట్లే చక్కెర తినట్లే అది, అదే మంచిది కాదు నీకు. ఓకే ఎందుకంటే నువ్వు సన్నగా ఉండవు కాబట్టి నీకు ఇంకా వెయిట్ పుట్టానైనా పర్వాలే, లావు ఉండే వాళ్ళు రైస్ తింటే చక్కెర తినట్లే. ఇప్పుడు ఫ్లోయింగ్ వాటర్ టెస్టే చేయనక్కర్లే, దాంట్లో డ్రైనేజీలు కలపకుండా ఇండస్ట్రీలు వచ్చి వేస్ట్ కలపకుండా ఉంటే ఆ నీళ్ళు సూపర్, చెరువు నీళ్ళు సూపర్, సర్ఫేస్ వాటర్ సూపర్. బోర్వెల్ వాటర్లో ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి, నల్గొండలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది, సో ఎమకలన్నీ ఉంగిపోతాయి. టీడీఎస్ అనేది 50 నుంచి 200 ఉండాలి, 400 పైన ఉంటే తాగకూడదు. అలా నల్గొండలో 6,000 7,000 ఉంది, మదనపల్లిలో 1,200 ఉంది, కదిరిలో 2,000 ఉంది. సో బోర్వెల్ వాటర్ కూడా మంచిది కాదు, సర్ఫేస్ వాటరు క్లీన్గా లేదు. అందుకని మీ రూఫ్ మీద పడిండే వాటర్ని పట్టుకొని దాన్ని సున్నపురాళ్ళల్లో ఇసుకలో నదిలో ఏముంటాయి అవన్నీ వేసి పాస్ చేస్తే మినరల్ వాటర్ అవుతుంది. దాన్ని 4,000 లీటర్లు వేసి పెట్టుకుంటే 200 రోజులకు వస్తాయి, 20 లీటర్ లెక్కన ఆ ఒక 40-50 వేలు ఖర్చు అవుతుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది ఓన్ హౌస్ ఉంటే. లేకపోతే మీరే ఫిల్టర్ ప్రకృతి వనం వెబ్సైట్ లేకపోతే ఫిల్టర్ పెట్టాం, ఏదేది ఎంత తీసుకోవాలని అది మీరే తయారు చేసుకుంటే కూడా చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఏం లేదు, కొంచెం ఇట్లా ఇట్లా అయినా పర్వాలేదు. నదిలో ఫ్లో అయ్యే నీళ్లు ఎట్లయినా పోతాయి, రాళ్ళలో పోతాయి, ఇసుకలో పోతాయి, అడవుల్లో నుంచి వస్తాయి, అడవుల్లో నుంచి మినరల్స్ తీసుకొస్తాయి మట్టిలో నుంచి. యాక్చువల్గా దానికి ఏదో కొన్ని యోగాసనాలు చెప్తారు కదా, కళ్ళు పైన పొద్దున్నే సూర్యుని చూడమని. నేను ఇట్లా ఒకదానికి ఒకదానికి ఏం నమ్మడం లే, పరిగెత్తి హార్ట్ పంప్ చేసి కరెక్ట్ తింటే అన్ని ఎన్ని ఎన్ని కరెక్ట్ అయితే అవుతాయి, కరెక్ట్ కానివి ఉంటాయి వద్ద బతకాల. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.